ఫస్ట్ ఎవరు ప్రేరణ ద్వారా అడవిలోకి వెళ్ళారు, ఏ అడవిలో ప్రవేశించారు? ఆ రోజు తిండి కూడా తినలే. యాక్చువల్గా నా డబ్బులు ఏవైతే ఉన్నాయో నా డబ్బులు మొత్తం కూడా మా ఫ్రెండ్స్కి ఇచ్చేసిన. పోయి హోటల్లో వెయిట్ చేసిన, పైసలు లేవు కాబట్టి హోటల్ లోపల మమ్మల్ని తీసుకుపోయే ఒక వ్యక్తి చాయ్ తాగండి అని చెప్పి అక్కడ మాట్లాడి చాయ్ తాగినాం, ఇంకేదో టిఫిన్ తిన్నాం. ఆయన డబ్బులు ఇస్తారనుకుని ఆయన డబ్బులు ఇవ్వలే, ఇప్పుడే వస్తున్నాను అని ఆయన వెళ్ళిపోయిన. ఆయన 2 గంటలు హోటల్లో వెయిట్ చేసినాం. మా ఊర్లో ఇక్కడ హైదరాబాద్ లోపల దిల్షుఖ్ నగర్ ప్రాంతం లోపల మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. సంబంధించింది అంటే నక్సలైట్లు అని అంటే చాలా వాళ్ళు భయంకరంగా ఉంటారు, మిస్సాలు ఉంటాయి, చాలా హై టు పర్సనాలిటీ ఉంటుంది అనేది ఏదైందో అది పూర్తి భిన్నంగా ఉంది. అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మేము మిస్ అయిన ఘటనలు ఏమనుకుంటున్నాయి? నేను ఎన్కౌంటర్లో మిస్ అయిన అనేక ఘటనలు ఉన్నాయి. మేము ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్న సందర్భం బస్సును ఆఫ్ చేసినాం. బస్సున్న ప్రయాణికులను తీసుకొని మాట్లాడుతున్నాం మేము, పోలీసులు వస్తారు పోలీసులు వస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫైర్ చేస్తున్నాం, జనార్దన్ వెనక నుంచి చెప్తుండు జంపన్న ఫైర్ చేయండి, నీకు నీకే సూట్ పెట్టిండు, టార్గెట్ చేస్తుండు, నువ్వు కొద్దిగా సైడ్ జరుగు సైడ్ జరుగు అన్నాడు. కానీ అదే టైంలో మీరు కొండపల్లి సీతారామయ్య గారు తప్పించిన ఆ ఎపిసోడ్లో కూడా మీరు ఉన్నారనేది పోలీస్ రికార్డ్స్ చెప్తుంది. ఆ ఘటన చెప్పాలనంటే ఆ రోజు కొండపల్లి సీతారామయ్య తీసుకుపోయారు. నేను మల్లెపల్లి ఐటీలో ఒకటి హాస్టల్లో ఉంటున్నాను. నేను ఫ్యాక్టరీకి పోయి సాయంత్రం హాస్టల్కి వచ్చేవరకే రూమ్లు హాస్టల్ రూమ్ లోపల కొంతమంది ఆర్ఎస్యు స్టూడెంట్స్ నా రూమ్ లోపల తలుపులు బంద్ చేసుకొని ఒక విద్యార్థితో మాట్లాడుతున్నారు. నేను తలుపులు కొట్టిన తర్వాత అందరూ రాడ్లు పట్టుకున్నారు, రాడికల్స్ వాళ్ళు. ఫస్ట్ మీరు చేసిన యాక్షన్? నేను ఫస్ట్ యాక్షన్ చేయలే, ఫస్ట్ నేను ఎన్కౌంటర్ గురైనా. అయ్యో, మేము బాటమట్టి నడిచిపోతున్నాం. చాలా దగ్గరికి వచ్చిన తర్వాత మేము గమనించాం పడుకున్నారు అంత మూటల్లాగా ఒక రకమైన తెల్లగా కనబడుతుండ్రు. ఎవరని చెప్పి మేము కాషన్ ఇచ్చాను. కాషన్ ఇస్తే చనిపోయిన తర్వాత అతను కడుపులో కూడా బాంబులు పెట్టి అతని కోసం వేటాడని పోలీసులు వస్తారు వాళ్ళని పట్టుకోవాలని చేయడం అనేది అంటే పార్టీ సిద్ధాంతం కాదని మీరు చెప్తున్నారు. మరి ఇటువంటి ఘటనలు చేయడం వల్ల ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ పోద్ది అనుకుంటున్నారు? తర్వాత ఏటూరు నాగారం బస్ బ్లాస్ట్ విషయంలో అసలు ఏం జరిగింది? మీరు ఎన్కౌంటర్లకు నిరసనగా 86 లోపల ఆ రోజు బస్సులు బంద్ చేయడం అనేది జరిగింది. అది అట్నే బస్సులు కాల్చివేయడం కూడా జరిగిన సందర్భం ఉంది. ఆ సందర్భంగా ఏపీఎస్పీకి సంబంధించిన ఒక వెహికల్ వస్తున్న సందర్భంగా అంటే బాల్య వివాహాలు తట్టుకోలేక పారిపోయి అడవిలోకి వచ్చిన వాళ్ళ పట్ల సానుభూతి చూపించాల్సింది, పోయి వాళ్ళ పట్ల లింగ వివక్ష చూపిస్తూ వాళ్ళ పట్ల అగత్యాలు చేస్తుంటారన్నది కూడా. ఈ పోలీస్ అనవసరంగా మమ్మల్ని అర్థం చేసుకోకుండా యుద్ధం మమ్మల్ని చంపడమే టార్గెట్గా పెట్టుకున్నాడన్న పోలీసులు ఎవరున్నారు? ఇవాళ పోలీసులకు నక్సలైట్లకు ఎందుకు యుద్ధం జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకున్నాను. చాలా తేడా ఉంది, అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోలేకపోతున్నారు పోలీసులకు కూడా తెలియదు. పోలీసులు కూడా ఎందుకు చంపుతారు, మీరు ఇక్కడెందుకు చంపారు, అక్కడెందుకు చంపారు, ఇట్లెందుకు చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నిజమే ఉంది అది. నేను అందుకోసం నేనేం చెప్పినట్టే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇవాళ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత అనేది ఏంటో ఇవాళ అతకది, ఇది అవుట్డేటెడ్, ఇది దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇది అవుట్డేటెడే, మనం గుర్తించలేదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతోమంది వచ్చారు, ఇవాళ మరి ఎవరు వస్తున్నారు, ఏ స్టూడెంట్స్ వస్తున్నారు, ఏ మేధావులు వస్తున్నారు, ఎవరు రారు ఇవాళ? నేను గమనిస్తున్నా ఎవరు కూడా తుపాకీ పట్టే, ఎవరు ఒకరిద్దరు తప్ప తుపాకులు పట్టుకునే పరిస్థితి లేదు ఇవాళ. కానీ ఆయుధాల సరఫరాలో కూడా కొంత ఇష్యూ జరిగేది ఉండేది. అంటే రాజమండ్రి నుంచి చేపల లారీల ద్వారా మిజోరం పోయి ఆ వచ్చిన లారీల్లో ఆయుధాలు తెప్పించుకునేవారు అనేది అది వాస్తవం అంటారా? మేము రాజమండ్రి తెప్పించుకుంటున్నాం లేదా చేపల అక్కడ ఓడ నుంచి తెప్పిస్తున్నాం అనేది ఏందో ఇవన్నీ కూడా రహస్యమైనవి. ఈ దేశంలో కూడా స్మగ్లర్స్ ఉన్నారు. ఈ దేశంలో రాజకీయ నాయకుల్లో, కాంట్రాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు డబ్బుల కోసం అమ్మే వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఉంటారు కూడా. వాళ్ళు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు గ్రేహౌండ్స్ వాళ్ళు కూంబింగ్ చేసి రిటర్న్లో వస్తున్న టైంలో సాయంత్రం టైంలో వాళ్ళు ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయని టైంలో మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఆ విధంగా ఫైర్ చేయడం అనేది యుద్ధ నీతి అనుకుంటారా? నేను జగిత్యాల నుంచి ఆదిలాబాద్ అడవిలోకి వస్తున్నాను. గోదావరి నది పైన మా పని చేశాను. తెల్లారుతుంది,
తెల్లారుతుండే మీకు అప్పటికే పోలీసులు అక్కడ రెడీ ఉన్నారు, మా పని చేసింది. పార్టీ పట్ల అంత గౌరవం నిబద్ధం ఉన్న మీరు మరి పార్టీలో జరిగిన అభిప్రాయాల మీద ఒక బుక్ రాసుకొని అది మీరు పార్టీకి ఎందుకు సమర్పించారు? పార్టీ నుంచి వచ్చే ముందట నేను రాసి వచ్చాను. నయ్యమ్మన వ్యక్తి కూడా పార్టీలోకి వెళ్ళడం, బయటకు వచ్చిన తర్వాత పోలీసులకి అతను కోవర్ట్గా మారడం అనేది లోకల్ పార్టీ ఏదైతుందో ఆయన సరిగ్గా పరిశీలించి తీసుకున్నది కాదు. ఆయన పార్టీలకు వచ్చిండు, వచ్చిన తర్వాత కొన్ని యాక్షన్లో పార్టిసిపేట్ చేసిండు, తొందరగా షైన్ అయ్యిండు, అంటే మీడియాకి షైన్ అయ్యిండు, పార్టీలో షైన్ కాదు, పార్టీలో పూట ఏం షైన్ కాడు. ఇటు పార్టీ నాయకులను చంపిండు, ప్రజాసంఘ నాయకులను చంపిండు, లేదా అవే కాదు, అసలు సమాజంలో పూట ఎన్ని దందాలు చేయను అన్ని దందాలు నయం చేసిండు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు మీ అమ్మగారు మీ నాన్నగారు చెప్పకుండా లోపలికి వెళ్ళారు మీరు? ఒకసారి వాళ్ళు కనబడడం ఘటనలు కానీ వాళ్ళకి లోపలికి వెళ్ళారు కదా వాళ్ళతో కలవాలని కానీ ఎప్పుడైనా అనిపించలేదు? అంటే పోలీసులకు కూడా తెలియదు, నేను ఇప్పుడు చెప్తున్నా. రహస్యంగా చాలా సంవత్సరాలకు నేను సైకిల్ మోటార్ మీద పోయి రాత్రి అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి ఊళ్ళో ఎవరికి తెలియకుండా పోయినా మా అమ్మ పెట్టిన కారంతో అప్పటికి, అంటే మా అమ్మకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మిగిలిన అన్నం కూర కూడా కారమే ఉండే, పెట్టు అన్నా తిన్నా తిని నేను వచ్చిన. మీరు బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం అవుతుంది ఇప్పటికి, ఇక్కడున్న పరిస్థితులు చూసిన తర్వాత తిరిగి మరొకసారి వెళ్ళాలనిపిస్తుందా మీకు? నాకు ఇల్లు కూడా లేదు, ఇల్లు లేదు కాబట్టి నేను హైదరాబాద్ పూట కిరాయి తీసుకుని ఉంటున్నాను. మేము ఇద్దరము రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాము. అంటే కన్న తల్లిని కన్న తల్లిదండ్రులని కాకుండా సమాజమే దేవాలయం అనుకున్న మీరు దానివల్ల ఏమైనా సాధించారనుకుంటున్నారు? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళరు. వాళ్ళ పుట్టిన గ్రామం అక్కడున్న పరిస్థితులు బట్టి వాళ్ళ తప్పని పరిస్థితుల్లో తుపాకీ పట్టుకొని ప్రజల కోసం కుటుంబాలను త్యాగాలు చేసి అడవుల్లోకి వెళ్తారు. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు అడవుల్లో ఉండి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. ఆ విధంగా వెళ్ళిన కొంతమంది అన్నలు తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళ బయటకు వస్తారు. అండ్ బయటికి రావడానికి ప్రధాన కారణం రెండు కనిపిస్తుంటాయి. ఒకటి సిద్ధాంతపరంగా కొంత వీక్ అవ్వడం కానీ, లేదా అనారోగ్యం పాలవ్వడం కానీ. ఈ రెండు కారణాలతో చాలామంది బయటకు వచ్చిన అన్నలు సమాజంలో వాళ్ళకున్న అవగాహన, అడవుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా చెప్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ చాలామంది వరకు యువతకి మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరికొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. కానీ చాలామంది మాత్రం అడవుల్లోంచి వచ్చిన తర్వాత యువతకి మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసే, వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ జంపన్న అలియాస్ జినుగు నరసింహారెడ్డి గారు. జినుగు నరసింహారెడ్డి గారు వరంగల్ జిల్లా తొర్రూరు నుండి అప్పుడున్న పరిస్థితుల్లో పెత్తందార పోకడలు నచ్చక అక్కడ ఊర్లో ఉన్న అరాచకాలకు తట్టుకోలేక అతను తుపాకీ పట్టి దాదాపు 35 సంవత్సరాలు అడవుల్లో ఉన్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్గా 2001 నుంచి ఉన్న జినుగు నరసింహారెడ్డి గారు తిరిగి జనజీవన స్రవంతులకు వచ్చారు. అతను జనజీవన స్రవంతులకు రావడానికి కారణం ఏంటి, అక్కడ ఉన్న ప్రజాస్వామ్యం పార్టీలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, ఇప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు విషయాల్ని నరసింహారెడ్డి గారికి తెలుసుకుందాం. నరసింహారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. నరసింహారెడ్డి గారు, పీపుల్స్ వార్ అన్న, మావోయిస్ట్ పార్టీ అన్న నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎందుకంటే నేను అటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని అవ్వడం, నక్సల్ వారి పుట్టిన వెస్ట్ బెంగాల్ మా ఫాదర్ దవ్వడం, శ్రీకాకుళం ఉద్యమం బరి ఎక్కడుందో ఆ ప్రాంతం నేను పుట్టి పెరగడంతో, ఆ ప్రాంతంలో పుట్టి పెరగడం వల్ల ఆ పార్టీ మీద నాకు కొంచెం అభిమానం ఎక్కువ. ఎందుకంటే ప్రజల కోసం నిరంతరం కుటుంబాలను త్యాగాలు చేసి అడవుల్లో ఉన్న వ్యక్తులు అన్నలు. అటువంటి అన్నలు మీద ఉన్న గౌరవం ఇప్పటికీ అలా కొనసాగుతుంది. కానీ ఇటీవల కాలంలో ప్రజల్లో ఒక అపోహ వస్తుంది, అడవుల్లోకి వెళ్ళిన వారు ఎందుకు వస్తున్నారు వెనక్కి? ఈ మధ్య కాలంలో తీసుకుంటే కొన్ని వేల మంది ఉన్న అన్నలు వందల సాగి పడిపోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, మరి కొంతమంది ఏదో వేరే వేరే వ్యాపకేషన్ చేయడం చేస్తున్నారు. అంటే ప్రజల్లో అపోహలు అనేటి కారణాలు ఎందుకు అనుకుంటున్నారు? అంతేకాకుండా మీ వరకు తీసుకుంటే మీరు తుపాకీ పట్టుకుని అడవులకు వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల్లో, అంటే పోలీసులు మీకు టార్గెట్ కాకపోయినా రాజ్యం మీద ఉన్న రాజ్యంలో జరుగుతున్న లోపాలను సరిదిద్దడానికి మీరు చేసిన కార్యక్రమాలు, వీటన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు, మీరు ఇలాంటి పరిస్థితుల్లో తుపాకీ పట్టుకుని అడవులోకి వెళ్ళాల్సి వచ్చింది, దానికి ప్రేరణ ఎవరు? ముందుగా నేను
ఐ డ్రీమ్ పాఠకులందరికీ కూడా నా నమస్కారాలు చెప్తున్నా. నేను 30 సంవత్సరాల క్రితం ఆనాటి పార్టీ సిపిఎంఎల్ పీపుల్స్ వార్ల పూట నేను చేరిన 1984లో. నేను చేరడానికి సంబంధించింది నా పైన వ్యక్తిగతంగా ఎలాంటి అణచివేతలు కానీ లేదా ఎలాంటి ఇబ్బందులు కానీ నాకు ఆ రోజు ఏమీ లేవు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రగా టూల్స్ లోపల జాబ్ రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి లోపల నేను ఆ రోజు వెళ్ళినా. నేను నా బ్యాక్గ్రౌండ్కి వస్తే మాది పూర్ క్లాస్, క్యాస్ట్ రెడ్డి అయినప్పటికీ వర్గరీత్యా పూర్ క్లాస్ మాది. నేను గ్రామంలో చదువుకున్నప్పుడే హేతుబద్ధంగా ఉండేటువంటి సాహిత్యం చదివేటండి. నేను సాహిత్యం అన్ని రకాల సాహిత్యం, నా సాహిత్యం లోపల నేను గీతా మకరందం చదివినా, భగవద్గీతకు సంబంధించిన 100 పేజీలు ఉన్న వాటిని కూడా వాటిని చదివినా, వాటితో పాటుగా అనేకమైన అభ్యుదయ సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యం కూడా నేను 10th బిఫోర్ నేను అవన్నీ స్టడీ చేసుకుంటున్నాను. నేను ఒక స్టడీ కాదు, క్లాస్ లోపల కూడా నేను యావరేజ్ స్టూడెంట్. నేను చదివేవాడిని, ఆటలాడేవాడిని, పాట పాడేవాడిని, అన్ని యాక్టివిటీస్ లోపల గ్రామంలో ఉన్నప్పుడు నాకు ఉండేది. అది కులం రెడ్డి కులం అయినప్పటికీ రెడ్డి క్యాస్ట్ వరకే నేను అక్కడ లిమిట్ అయ్యి లేను. నేను అన్ని కులాలతోటి, అన్ని కులాల లోపల కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నేను కలిసిమెలిసి ఉంటుండే. చిన్నప్పటి నుంచే నాకు ఒక ఏతుబద్ధ జ్ఞానం అనేది అది డెవలప్ అయిన పరిస్థితి ఒకటి ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన, ఐటీఐ చేసిన, అప్రెంటిస్షిప్ చేసిన, వివిధ ఫ్యాక్టరీ లోపల వర్కర్గా కూడా పనిచేసిన. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వివిధ లైబ్రరీస్ పోయి లైబ్రరీ లోపల కంటిన్యూస్ చదివేటండి. నేను ఈ పరిస్థితిలో పట్టినే నాకు సిపిఎంఎల్ పీపుల్స్ వార్ సంబంధించిన ఆర్గనైజర్స్ తోటి, ఆ రోజు సైఫాబాద్ కాలేజీ పాలిటెక్నిక్, ఇందులో రాడికల్ సంబంధించిన కార్యకలాపాలు ఎక్కువ జరిగేటి వాళ్ళతోటి నాకు పరిచయం ఏర్పడి అక్కడి నుంచి నేను సిపిఎంఎల్ పీపుల్స్ వార్లో పట్టి నేను జాయిన్ అయినా. నేను పోవడానికి కారణం వచ్చినప్పుడు నా పైన ఎలాంటి ఒత్తిడి కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేవు. ఆ రోజున్న సమాజాన్ని నేను అర్థం చేసుకొని ఈ సమాజంలో పట అన్యాయాలు ఉన్నాయి, దోపిడీ ఉంది, వీటన్నిటికీ పరిష్కారం ఈ దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలి, సమాజం తీసుకురావాలి అనే దాంతో పోయిన తప్ప నాకు వేరే ఇంకెలాంటివి కూడా లేవు. యాక్చువల్గా చెప్పాలనంటే ఒకప్పుడు నేను జనతా పార్టీని ఇష్టపడ్డాను. నేను ఇందిరాగాంధీ ఫాసిస్ట్ నియంతృత్వం కొనసాగించిన పీరియడ్లో 70 ఏళ్ళలోపటినే నేను జనతా పార్టీని సపోర్ట్ చేసిన, జయప్రకాశ్ నారాయణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన. నేను ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి అంటే కూడా నాకు కొంత ఇష్టమే ఉండే ఆ రోజు. ఆ తర్వాత జనతా పార్టీ పరిపాలన కూడా నేను చూసిన, నేను ఆ పరిపాలన లోపల కూడా ఎలాంటి కూడా ఏమీ లేదని కూడా నేను అర్థం చేసుకున్నా. ఆ పరిస్థితి లోపల నేను సిపిఎంఎల్ పీపుల్స్ వార్ లోపల ఆ రోజు నేను జాయిన్ అయినా. నేను జాయిన్ అయ్యడానికి సంబంధించి వస్తే ఒకప్పుడు నేను చాలా బక్కగా ఉంటుంది, నేను ఫిట్ కాను పీపుల్స్ వార్ పార్టీ లోపల, నేను ఫిట్ కాను, నక్సలైట్లు రోజు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడుస్తారు, చాలా గట్టిగా ఉండవలసి వస్తుంది అనేది ఏదైతుందో అది ఉండే. రకరకాల తప్పుడు అభిప్రాయాలు కూడా నక్సలైట్ల పైన నాకు ఆ రోజు ఉండే. కానీ కొంతమంది స్టూడెంట్స్ నాకు చెప్పిన దాన్ని బట్టి నేను కాన్ఫిడెన్స్ తోటి నేను పోయినా. యాక్చువల్గా నేను పోయిన తర్వాత నేను బక్కగా ఉన్నప్పటికీ, నాకు ఆ రోజు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నేను అసలు నేను ఊహించని విధంగా నేను చాలా నడిచింది. నేను ఓకే అంటే మీరు వెళ్ళే సమయానికి మీ వ్యక్తిగత కారణాలతో మీరు పోలేదని మీరు చెప్తున్నారు, సమాజంలో ఉన్న దోపిడీ వ్యవస్థ అంటే మీరు ఆ ప్రాంతంలో మీరు పుట్టిన ప్రాంతంలో ఎలాంటి దోపిడీని చూశారు? దోపిడీ అంటే మా విలేజ్కి వస్తే ఏంటంటే అంత పెద్ద చెప్పుకోదగిన భూస్వాములు ఏమి లేరు, కొంత ధనిక రైతులు ఉన్నారు. కానీ అక్కడ మా విలేజ్లో మా ఏరియాలో పూట పీపుల్స్ ఫర్ పార్టీ కార్యకలాపాలు లేవు. మాది వరంగల్ జిల్లా అయినప్పటికీ వరంగల్ జిల్లాలో పూట ఇటు సైడ్ ఉంది, వరంగల్కు ఇటు గన్పూరు లేదా చేర్యాల
జనగామ ఇటు సైడ్ నర్సంపేట సైడ్ ఉంది కానీ తొరూరు వైపు పార్టీ కార్యకలాపాలు లేవు. అసలు ఎవరు అక్కడికి వచ్చింది కూడా ఏం లేదు. అది నేను ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు ఇక్కడ నేను అర్థం చేసుకుని పోయిందే తప్ప మా గ్రామంలో ఉన్న సమస్య నుంచి పోలే. అయితే ఆ రోజు కరీంనగర్లో వరంగల్లో పుట్ట భూస్వాముల పెత్తనాలకు సంబంధించింది, వాళ్ళ దోపిడీకి సంబంధించింది, నేను ఇన్న వాటిని బట్టి నేను అర్థం చేసుకొని ఈ వ్యవస్థను అర్థం చేసుకుని పోయిందే తప్ప నేను అంటే మీకు పుట్టిన ఊరు నుంచి మాత్రం ఎలాంటి ఒత్తిడి లేదు అలాంటి సమస్య. కానీ అదే టైంలో మీరు కొండపల్లి సీతారామయ్య గారు తప్పించిన ఆ ఎపిసోడ్లో కూడా మీరు ఉన్నారనేది పోలీస్ రికార్డ్స్ చెప్తుంటే అది ఎంతవరకు వాస్తవం ఉంటుంది? ఆ రోజుకు నేను బయటే ఉన్నాను, నేను నాకు పార్టీ సంబంధం కూడా ఏర్పడలేదు. ఎయిట్ అసలు అప్పుడే కొండపల్లి సీతారామయ్యను ఏదైతే తీసుకుపోయిందో ఆ సందర్భంగానే పరిచయం. ఒక ఆ ఘటన చెప్పాలనంటే ఆ రోజు కొండపల్లి సీతారామయ్య తీసుకుపోయారు. నేను మల్లెపల్లి ఐటీఐలో పాటు హాస్టల్లో ఉంటున్నాను. నేను ఫ్యాక్టరీకి పోయి సాయంత్రం హాస్టల్కి వచ్చేవరకే రూమ్లో హాస్టల్ రూమ్ లోపల కొంతమంది ఆర్ఎస్యు స్టూడెంట్స్ నా రూమ్ లోపల తలుపులు బంద్ చేసుకొని ఒక విద్యార్థితో మాట్లాడుతున్నాను. నేను తలుపులు కొట్టిన తర్వాత అందరూ రాడ్లు పట్టుకున్నారు, రాడికల్స్ వాళ్ళు. నాకు తెలియదు రాడికల్స్ గురించి కూడా, అప్పటికి కూడా తెలియదు. అది ఒక ఏబీవీపీ విద్యార్థి నాయకులతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే పద్ధతి ఏంటంటే ఆయనే కొండపల్లి సీతారామయ్య తిట్టిండట, తిట్టిన అంటే పోలీసును చంపి కొండపల్లి సీతారామయ్య అట్లా పోవడం కరెక్ట్ కాదు కదా, పేదోళ్ళ కోసం చేస్తాను అనుకున్నట్లు చంపడం కరెక్ట్ ఎట్లా కరెక్ట్ అని చెప్పి ఆయన మాట్లాడిండని, బూతులు కూడా తిట్టిండని. తిడితే వీళ్ళు ఆర్ఎస్సీ వాళ్ళు నువ్వు ఇట్లా తిడతావా మా నాయకుడిని అని చెప్పి రాడికల్స్ మాట్లాడతారు. అందులో జనార్దన్ రెడ్డి అని ఒక అతను ఆర్ఎస్కి సంబంధించిన జనార్దన్ రెడ్డి సైఫాబాద్ కాలేజీలో ఒకటి ఆయనే నాయకుడైన ఆయన మాట్లాడింది, నువ్వు కూడా పూర్ క్లాసే, కొండపల్లి సీతారామయ్య కూడా పూర్ క్లాస్ కోసమే పనిచేస్తున్నాడు ఆయనే, ఆయన యాక్చువల్గా పోలీసులు చంపాలని ఏం లేదు, ఆయన బంధించింది కాబట్టి ఒక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అది చేయాల్సి వచ్చింది, కానీ యాక్చువల్గా వాళ్ళ అంటే పార్టీ కానీ కొండపల్లి సీతారామయ్య కానీ అలాంటి వాళ్ళు కాదు అనే విషయం ఆయన వివరంగా చెప్పిన సందర్భంగా నేను ఇన్ఫ్లుయెన్స్ అయినా. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత నేను ఆ జనార్దన్ రెడ్డితోటి కానీ లేదా వేరే దామోదర్ రెడ్డి అని ఉండే వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా నాకు ఒక పుస్తకం ఇచ్చారు, రంగనాయకమ్మ రాసిన పుస్తకం, పెట్టుబడి అనే ఒక పెట్టుబడిని పరిచయం చేసిన ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని చదివాను, ఎట్లా సమాజంలో కూడా పెట్టుబడి అనేది ఎట్లా ఏ రకంగా ప్రజల్ని కార్మిక వర్గాన్ని ఎట్లా దోపిడీ చేస్తుంది అనే విషయం అందులో చాలా వివరంగా ఉంది. అది అది చదివిన తర్వాత నేను కంటిన్యూగా సైఫాబాద్ కాలేజ్ పాలిటెక్నిక్ పోయి పుస్తకాలు చదివిటండి నేను. అట్లా నేను చాలా తొందరగా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఎక్కువ టైం తీసుకోకుండా నేను అడవికి వెళ్ళిపోయినా. ఫస్ట్ ఎవరు ప్రేరణ ద్వారా అడవిలోకి వెళ్ళారు, ఏ అడవిలో ప్రవేశించారు? నేను పోయింది ఫస్ట్ జనార్దన్ రెడ్డితోటే, ఎవరైతే ఆ రోజు ఆ ఐటీఐలో పట్టు మాట్లాడారో జనార్దన్ రెడ్డిని, ఆయనే నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోయాను. పోయేటప్పుడు కూడా ఏంటంటే మేము ఆ రోజు తిండి కూడా తినలే, యాక్చువల్గా నా డబ్బులు ఏవైతే ఉన్నాయో నా డబ్బులు మొత్తం కూడా మా ఫ్రెండ్స్కు ఇచ్చేసిన, పోయి హోటల్లో వెయిట్ చేసిన, పైసలు లేవు కాబట్టి హోటల్లో పట్ట మమ్మల్ని తీసుకుపోయే ఒక వ్యక్తి చా తాగండి అని చెప్పి అక్కడ మాట్లాడి చా తాగినాం, ఇంకేదో టిఫిన్ తిన్నాం. ఆయన డబ్బులు ఇస్తారనుకుంటే ఆయన డబ్బులు ఇవ్వలే, ఇప్పుడే వస్తున్నాను కూడా ఆయన వెళ్ళిపోయిన, ఆయన 2 గంటలు హోటల్లో వెయిట్ చేసినాం మా ఊర్లో ఇక్కడ హైదరాబాద్లో పట దిల్షుఖ్ నగర్ ప్రాంతంలో పట మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు సంబంధించింది. తర్వాత 2 గంటల తర్వాత వచ్చిన తర్వాత మేము కార్లో ఎక్కి పోయినాం, సీతామాధేపురం అడవికి మేము వెళ్ళిపోయినాం. పోయేంతవరకు కూడా మాకేం తిండి లేదు. రాత్రి 12 గంటలకు పోయిన తర్వాత అక్కడే ప్రతాప్గిరి అని ఒక విలేజ్ ఉండే, ఆ విలేజ్ లోపల అక్కడ ఒక దళం ఉంది, ఆ దళం రైతులతో మాట్లాడుతారు. ఆ సందర్భంగానే మాకు ఆ రైతులు పెట్టిన తిండే మాకు మా ఆకలి తీర్చింది. అది అంటే ఫస్ట్ టైం అడవిలోకి వెళ్ళినప్పుడు రైతులతో సమావేశం, దళంలోకి వెళ్ళడం, రైతులు పెట్టిన భోజనం చేసిన తర్వాత మీకు ఏమనిపించిందండి ఒకసారి? అంటే ఫస్ట్ డే మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అంటే మేము నేను ముందే అంటే ఒక రైతులతోటి పార్టీ ఇట్లా మాట్లాడుతుంది చేస్తుంది అనేది ముందే విన్నాం కాబట్టి సాధారణంగానే అంటే ప్రజలు పెట్టిన తిండే తినాలి అనేది ఏదైతుందో అది మేము అర్థం ముందే చేసుకున్నాం కాబట్టి నాకు పెద్దగా వేరే అదేం లేదు మామూలుగానే. అయితే
ఆ తర్వాత తెల్లారి అంటే నక్సలైట్లు అని అంటే చాలా వాళ్ళు భయంకరంగా ఉంటారు, మిస్సాలు ఉంటాయి, చాలా హైటు పర్సనాలిటీ ఉంటుంది అనేది ఏదైందో అది పూర్తి భిన్నంగా ఉంది. అది అసలు నాకంటే వాళ్ళు చిన్నగా ఉన్నారు, నాకన్నా మిస్సాలు ఉండే ఆ రోజు. వాళ్ళకి మిస్సాలు లేకుండా చిన్న పిల్లల్లాగా వాళ్ళు కనపడరు. వాళ్ళ మాటల్లో పట్ల కూడా కరుగుదనం ఏం లేదు, మామూలు ఇక్కడ బయట ఉన్న పిల్లవాళ్ళలాగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు. తర్వాత నక్సలైట్లకు వాళ్ళకి ఏదో ఇప్పుడు డెన్స్ అని అంటే పెద్ద పెద్ద కోటలు, బురుజులు, లేకపోతే ఒక గుహలు ఉంటాయని నేను అనుకున్నా. కానీ నేను అడవిలో రాత్రి నడిచినా కానీ తెల్లారి నడిచినా కానీ ఆ గుహలు కనపడే ఏమీ ఉండే. అది ఒక రకంగా కొంత ఏంటిది నక్సలైట్లు అంటే అట్లా కాదు కదా అనేది ఏదో కొంత నిరాశ అనిపించింది. అది ఇది ఫస్ట్ డేస్ లోపల. తర్వాత మీరు వాళ్ళతో ఏ విధంగా అట్రాక్ట్ అయ్యారు? ఫస్ట్ క్లాసులకు వెళ్ళారా, యాక్షన్ టీంలో పాల్గొన్నారు, ఏం జరిగిందండి? ఫస్ట్ వాళ్ళు నాకు కలిసినాక కొద్ది రోజులకు నాకు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. తుపాకీ ఆ రోజు 12 బోర్ నాకు ఇచ్చింది, 12 బోరు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత గ్రెనేడ్స్ వేయడం ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు ఒక 4-5 రోజుల లోపల దళం అక్కడ డేరేసి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత దళం ప్రజల్లోకి పోయింది. నేను పోయింది మేనేలే కాబట్టి అది తునికాకు పీరియడ్, తునికాకు ఆకు తెంపే పీరియడ్. అంటే దళం కంటిన్యూగా రోజు ఒక 4-5 గ్రామాలని అటెండ్ చేసేది. ఈ 4-5 గ్రామాల లోపల ప్రజలు, మొత్తం ప్రజలందరినీ పిలిచి వాళ్ళు తునికాకు రేట్ల పెంపుదల కోసం పోరాడాలి, సంఘం పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడేవాళ్ళు. అట్లా ఈ తునికాకు సమస్య పైన మాట్లాడడం. తర్వాత ఆ రోజు ఎంఎల్ పార్టీ, చంద్రపుల్లారెడ్డి పార్టీ అనేది ఒకటి ఉండే అక్కడ, ఆడివిలో ఒకటి ఉంది. ఆ రోజు చంద్రపుల్లారెడ్డి పార్టీకి పీపుల్స్ వార్కి అక్కడ ఘర్షణలు ఉన్నాయి. ఆ ఘర్షణలకు సంబంధించిన రాజకీయాలు కూడా పీపుల్స్ వార్ తరఫున మాట్లాడేవాళ్ళు. అట్లా ప్రజల సమస్యలు ఒక్కొక్క, చంద్రపుల్లారెడ్డి తోటి ఘర్షణలకు సంబంధించిన సమస్యలు ప్రారంభంలో ఒకట. మీరు చెప్తున్న ఆ తునికాకు సంబంధించి రైతులకి దళారు నుంచి కాపాడడానికి, రైతులని వాళ్ళని విజ్ఞాంతం చేయడానికి దళం ఏ విధంగా సహాయపడుతుంది అంటే గ్రామ గ్రామాల పట్ల పోరాట సంఘం పెట్టాలనే విషయం చెప్పేవాళ్ళు. పోరాట సంఘం ఏర్పడేది, అది పోరాట సంఘం ఏర్పడేది. తర్వాత సమ్మె అంటే రేటు ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ సాధించేంత వరకు ప్రజలు సమ్మె చేయాలి, ఆకు తెంపొద్దు అని చెప్పి బంద్ పెట్టించేది. బంద్ పెట్టించడం మూలం కాంట్రాక్టర్లు, ఆ రోజు కాంట్రాక్టర్లు మొత్తం వాళ్ళు వచ్చేసి మేము రేటు పెంచుతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆ సందర్భంగా ప్రజలందరినీ పిలిచి ప్రజలు, పార్టీ, కాంట్రాక్టర్ల మధ్యలో ఒకటి అక్కడ ఆ రేట్లు అనేటి డిసైడ్ అయ్యేది. అట్లా ఆ తునికాకు కావచ్చు, లేకపోతే వెదురు కూలీల పోరాటం కానీ, ఇంకా ఇలాంటి అనేక విషయాలపైన కూడా ప్రజల మధ్యలో పట ప్రజల కూలీ రేట్లు పెంపుదలకు సంబంధించింది చేసేవాళ్ళు అది ఆ రోజు. ఓకే, అంటే మహదేవపురంలో స్టార్ట్ అయిన మీ ప్రస్తావన తర్వాత ఏ విధంగా దశ దశలుగా ముందుకు వెళ్ళింది? అంటే మహదేవపూర్ నుంచి నేను ఏటనారం పోయినా, మహదేవపూర్, ఏటనారం రెండు కలిసే ఉంటాయి అవి. ఆ రెండు ప్రాంతాల్లో పట నేను ప్రారంభంలో పట దళ సభ్యుడిగా ఉన్నా, తర్వాత డిప్యూటీ కమాండర్గా ఉన్నా, ఆ తర్వాత కమాండర్గా అయినా, ఆ తర్వాత జిల్లా కమిటీ మెంబర్గా, ఆ తర్వాత డివిజన్ సెక్రటరీ అంటే మహదేవపూర్, ఏటూరు నాగరం, తర్వాత ఈరోజున్న పాల్వంచ, కొత్తగూడెం ఏదైతే ఉందో ఒక డివిజన్గా ఏర్పాటు చేసి ఆ డివిజన్కు సెక్రటరీగా కూడా నేను పనిచేసిన. ఆ తర్వాతనే నేను 95 తర్వాత నేను ఎన్టీ ఎజ్జెడ్సి అని కొత్తగా ఏర్పాటైంది అది. ఆ ఎజ్జెడ్సి మెంబర్గా నేను అక్కడ ఎన్నికైనా, తర్వాత స్టేట్ కమిటీ మెంబర్గా నేను ఎన్నికైనా. ఫస్ట్ మీరు చేసిన యాక్షన్, ఫస్ట్ యాక్షన్ అంటే అసలు నేను చేసిన యాక్షన్ అనే కంటే కూడా నేను ఎన్కౌంటర్ గురైందే ఫస్ట్ ఉంది అది. నేను ఫస్ట్ యాక్షన్ చేయలే, ఫస్ట్ నేను ఎన్కౌంటర్ గురైన. అయ్యో, నేను సంగంపల్లి అనే గ్రామం లోపల 1984 మే నెలనే, నేను పోయిన చాలా కొద్ది కాలం లోపలనే తునికాకు పోరాటం కోసం మేము ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తున్న క్రమం లోపల పోలీసులు అర్థం చేసుకొని అంటే ఒక గ్రామానికి దళం వచ్చింది, ఈ దళం ఇటు పోతుంది అన్నది అంచనాతోటి వాళ్ళు రాత్రి ఆంబుష్ పెట్టారు. సంగంపల్లి అనే ఒక గ్రామం దగ్గర ఆంబుష్ పెట్టుకున్నారు వాళ్ళు. మేము బాటమట్టి నడిచిపోతున్నాం, చాలా దగ్గరికి వచ్చిన తర్వాత మేము గమనించాం పడుకున్నారు అంతా మూటల్లాగా ఒక రకమైన తెల్లగా కనబడుతున్నారు ఎవరని చెప్పి మేము కాషనిచ్చాము. కాషనిస్తే వాళ్ళు వెంటనే మాట్లాడలే, కొద్దిసేపటికి మేము గట్టిగా మాట్లాడిన తర్వాత పోలీసులు పోలీసులు అని అన్నారు. ఫైరింగ్ చేయలే వాళ్ళు. మేము వెంటనే మేము పొజిషన్ తీసుకున్నాం,
తర్వాత ఫైరింగ్ మా సైడ్ నుంచి స్టార్ట్ చేసాను, తర్వాత పోలీసులు కూడా చేశారు. దాంట్లో ఎవరికేం కాలే, మేము గ్రెనేడ్స్ వేసినాం. గ్రెనేడ్స్ కూడా పేలలే కానీ మొత్తం వరకు పోలీసులు భయపడ్డరు, వాళ్ళు అక్కడ భయపడ్డరు. ఆ తర్వాత మేము రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయాను. అది ఫస్ట్ ఇన్సిడెంట్, అది మాకు అందులో నా లైఫ్లో కూడా అది ఫస్ట్ ఇన్సిడెంట్. ఓకే, ఇది ఇక తర్వాత యాక్షన్స్ అంటే ఇప్పుడు ఎన్కౌంటర్లు చాలా అయినాయి. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే నా పైన వందల ఎన్కౌంటర్లు అయినాయి. నా పైన అంటే మా దళం పైన కావచ్చు, లేదా నేనున్న ప్రాంతంలో పట్ల అనేక ఎన్కౌంటర్లు కూడా నేను ఎదుర్కొన్నా. నేను వివిధ యాక్షన్ల పట్ల కూడా నేను పార్టిసిపేట్ చేసిన. నేను సభ్యుడిగా చేసిన, కమాండర్గా చేసిన, సీసీ మెంబర్గా ఉన్నప్పుడు కూడా నేను వివిధ యాక్షన్లో నేను పాల్గొన్నాను. నేను కానీ ఫస్ట్ మీరు చేసిన యాక్షన్ ఏది? ఫస్ట్ నేను యాక్షన్ అంటే యాక్షన్కి సంబంధించింది నేను ఏ ఘటన పలాని కాడ నేను చెప్పలేను. కానీ నేను ఫస్ట్ యాక్షన్ అంటే 86 లోపల పోలీసులు ఎడ్లబండి పైన వాళ్ళ క్యాంపుకు బియ్యం తీసుకొని వస్తున్నారు. ఐలాపూర్ అనే ఒక క్యాంప్ ఉంటుంది, ఆ ఐలాపూర్ క్యాంపుకు వాళ్ళు 8:30 నుంచి ఎడ్లబండి పైన బియ్యాన్ని తీసుకొని వస్తున్నారు. వస్తున్న సందర్భంగా మా టీము ఒక 6 మేము ఉన్నాం. మేము నేను పైలట్గా కూడా ముందు నడుస్తున్నా. వాళ్ళు పోలీసులు సివిల్ డ్రెస్సులు ఉండరాదు, డ్రెస్సులు వేసుకోలే, వెపన్స్ బండిలో ఇట్లా పెట్టిరారు. వాళ్ళే పోలీసులు ఏపీఎస్పీ వాళ్ళే మమ్మల్ని గుర్తించి బాజు ఆటో భయ్యా, బాజు ఆటో భయ్యా అని చెప్పి మాట్లాడేది. ఎవరు ఈ అడవిలో పట్టి హిందీలు మాట్లాడుతుండే ఎవరని చెప్పి మేము వెంటనే అలర్ట్ అయిపోయి వెంటనే వెపన్స్ లోడ్ చేసి హ్యాండ్స్ అప్ చెప్పుకుంటూ ముందు కొరికినాం. మేము ముందు కొరికి పోలీసులు ఇట్లా పట్టేసినాం. అందులో ఒక కానిస్టేబుల్ వెపన్ లోడ్ చేసాడు. అయితే ఆయన ఫైర్ చేయడానికి అవకాశం ఇవ్వకుండానే మేము గట్టిగా బంధించినాం. బంధించిన తర్వాత వెంటనే బండిని రోడ్ పైనుంచి అడవిలకు పోయటానికి నడవండి, బండికి నడవండి అని చెప్పి మాట్లాడితే ఈ పోలీసులు నడవరు. నడవకపోతే అందులో ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ముసలాయనే, ఆయనను మాకు సంబంధించిన ఒక సభ్యుడు వెనక నుంచి తన్నిండు. తన్నిన తర్వాత నడిచిన వాళ్ళు ముందుకు ఒక 5-10 నిమిషాలు అడవిలో పడిపోయి మేము మాట్లాడినాం. మా కమాండర్ ఆ రోజు జనార్దన్ ఉండే, నేను కాదు కమాండర్, నేను సభ్యుడిని. మా కమాండర్ జనార్దన్, ఇప్పుడు ఆయన లొంగిపోయినలే కానీ ఆయనే మాట్లాడాడు. పోలీసులు కూడా ఏంటంటే మీరు కూడా పేద ప్రజల బిడ్డలే, మీరు మాకోసం మమ్మల్ని చంపడానికి మీరు క్యాంపులు వేయడం లేదా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన కొంత మాట్లాడాడు. వాళ్ళు కూడా ఏపీఎస్పీ వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడిందంటే మేము మీకోసం దాడి కోసం రాలేదన్న, మేము క్యాంపుల్లో వాళ్ళు పెట్టేది కాబట్టి మా డ్యూటీ ప్రకారం మేము ఉన్నాం తప్ప మేము మీ పైన దాడికి వచ్చేటోళ్ళం కాదని చెప్పి వాళ్ళ వర్షంలో కూడా వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేము వాళ్ళని ఏమని లేదు, ఓన్లీ మాకు అవసరమైన ఒక 10 కేజీల బియ్యం, బడి నిండా బియ్యం ఉండే, 10 కేజీల బియ్యం మాత్రమే తీసుకున్నాం, కొన్ని కూరగాయలు తీసుకున్నాం. ఇవి అసలు అప్పటికి మా దగ్గర బియ్యం లేవు. బియ్యం లేని పరిస్థితిలో ఒకట ఆ బియ్యం తీసుకున్నాం మేము. ఆ బియ్యం మళ్ళీ మీరు తీసుకుపోండి, ఎందుకంటే క్యాంప్ లోపల ఉన్న పోలీసులకు కూడా బియ్యం లేవు. బియ్యం అంటే వర్షాకాలం, వాగుల మూలం కూడా ఏంటంటే బియ్యం వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. తీసుకుపోండి అనే విషయం చెప్పినాం, తీసుకుపోయారు. అయితే వాళ్ళు కోరింది ఏంటంటే మీరు మా ఆయుధాలు మాకు ఇవ్వండి అన్నారు. అంటే మేము ఆయుధాలు మాత్రం ఇవ్వలేను, ఇది యుద్ధంలో భాగం. అంటే మా ఉద్యోగాలు పోతాయన్నారు. ఉద్యోగాలు పోతాయంటే మీ ఉద్యోగాలు పోతే మేము సపోర్ట్ ఉంటాం మేము అని చెప్పి చెప్పినాం. తర్వాత ఆ హెడ్ కానిస్టేబుల్ మెచ్చి మేము లాస్ట్ సారీ చెప్పినాం. హెడ్ కానిస్టేబుల్ మా కామ్రేడ్ తన్నిండు కాబట్టి, వెనక నుంచి తన్నిండు కాబట్టి మేము అట్లా తన్నడం మా తప్పు, మీరేమనుకోవద్దు అని చెప్పి సారీ చెప్తే ఆయన మాట్లాడింది ఏంటంటే నా కొడుకు తప్పు చేస్తే నేను తంత, నేను నడవన్నప్పుడు నడవలేదు కాబట్టి, నేను తప్పు చేసిన కాబట్టి మీరు తన్నడం కరెక్టే అని చెప్పి మాట్లాడిన తర్వాత చివరికి ఆయన చెప్పింది ఏంటంటే మీరు దూరం పోండి, తిరిగి పోలీసులు ఎక్కువ మందిని కేంద్రీకరిస్తారు, మీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయం వాళ్ళు చెప్పారు. కాబట్టి మాకు అనిపించింది ఏంటంటే పోలీసులు అంటే ఏదైతే మేము పోలీసులందరూ శత్రువులు కాదు, పోలీసులంతా పేదరైతుల బిడ్డలు అనేది ఏదో మాకు అక్కడ రియల్గా మాకు అంటే ఆ ఘటనతో మీకు ఈ ఘటనలో మాకు అర్థమైంది. ఈ ఘటన నుంచి, ఈ ఘటనే కాదు దాదాపు వివిధ సందర్భాలు నేను అనేక యాక్షన్లో పాల్గొన్నప్పటికీ ఒక యుద్ధం కాబట్టి యుద్ధంలో భాగంగా ఇరుపక్షాలు అవి యుద్ధం చేసుకుంటుంది, అది వేరు విషయం. కానీ వివిధ సందర్భాల్లో పట సరెండర్ చేయించుకుంటప్పుడైనా లేదా గాయపడ్డ పోలీసుల విషయంలో పటైనా నేను వాళ్ళతో వివరించిన పద్ధతి నేను చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్గానే నేను వివరించిన, గాయపడ్డలకు ట్రీట్మెంట్ ఇచ్చింది నేను.
సరెండర్ అయినను వదిలేసిన లేదా సాధారణంగా ఆయుధాలు లేకుంటున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని చంపలే. వెహికల్ లోపల ఆయుధాలు లేకుండా పోతుంటే చూసుకొని వదిలేసింది లేదా వదిలేయడమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే నమస్తలు పెట్టుకున్నాం. వాళ్ళు నాకు నమస్తలు పెట్టారు, నేను నమస్తలు పెట్టిన వాళ్ళకు. అంటే యుద్ధంలో భాగం మినహాయించి వ్యక్తిగత కారణాలు లేవు కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించారు. కానీ మీ వరకు పోలీసులు గాయపడితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపించారని మీరు చెప్తున్నారు. కానీ తర్వాత కాలంలో చనిపోయిన పోలీసులని తీసుకువెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా అంబుష్ చేయడం, చనిపోయిన పోలీస్ కడుపులో బాంబులు పెట్టి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించిన ఘటనలు మనకు చాలా ఎదురయ్యాయి. అంటే మీ తర్వాత తరంలో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను చెప్తున్నది ఏదైతే ఉందో ఇది నా వ్యక్తిగత సంబంధించిన విషయమే కాదు, అది పార్టీ విధానమే. అది సరెండర్ అయిన వాళ్ళను సరెండర్ చేయించుకోవాలి, గాయపడ్డప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది, తర్వాత నిరాయుధులను చంపొద్దు అనేది ఏదైతే ఉందో పార్టీ విధానం. అది పార్టీ విధానాన్ని నేను కరెక్ట్ అనుసరించిన. అయితే మీరు అనేది ఏదైతుందో కొన్ని ఘటనల లోపల కొంతమంది వ్యక్తులు, పార్టీ లోపల ఉన్న వ్యక్తులు సరిగ్గా పార్టీ విధానం అర్థం చేసుకోకుండా వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేసినవి ఉన్నాయి, అవి కరెక్ట్ కాదని చెప్పి కూడా ఏంటంటే పార్టీ సమీక్షించింది, విమర్శించింది. అనకాపల్లిలో జరిగిన ఒక ఇష్యూలో తీసుకుంటే అనకాపల్లి ఆర్ఎస్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ని చనిపోయిన తర్వాత అతని కడుపులో కూడా బాంబులు పెట్టి అతని కోసం వేటాడని పోలీసులు వస్తారు వాళ్ళని పట్టుకోవాలని చేయడం అనేది అంటే పార్టీ సిద్ధాంతం కాదని మీరు చెప్తున్నారు. మరి ఇటువంటి ఘటనలు చేయడం వల్ల ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ పోద్దు అనుకుంటున్నారు? ప్రజలకు పోయేది రాంగ్ మెసేజ్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. అది కాదు కాబట్టి ఏంటంటే పార్టీ సమీక్షించి విమర్శించింది, సరిదిద్దడానికి ప్రయత్నం చేసింది. అది అటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్య తీసుకుంటుంది పార్టీ అంటే? మేము చర్య తీసుకోవడం అంటే ఇప్పుడు అక్కడ అంటే ఆ తప్పు తీవ్రతను బట్టి కొంతమందిని సస్పెండ్ చేస్తాం లేదా హెచ్చరిస్తాం, అంటే వివిధ అంటే వాటి తప్పు తీవ్రతను బట్టి కూడా ఏంటంటే ఆ చర్యలు శిక్ష ఉంటుంది. సార్ మీరు చెప్పిన ఫస్ట్ ఇన్సిడెంట్లో పోలీసులు ఎదురవడం, వాళ్ళతో మీకున్న మానవత సంబంధాలను చూపించుకొని పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా మీరు వెళ్ళారు. తర్వాత ఏటూరు నాగారం బస్ బ్లాస్ట్ విషయంలో అసలు ఏం జరిగింది? బస్ బ్లాస్ట్ అంటే ఎక్కడ? ఏటూరు నాగారం ఏటూరు పోలీస్ క్యాంపెయిన్ జరిగింది, ఒక బ్లాస్టింగ్ జరిగింది చిన్నబోయినపల్లి దగ్గర. అది బ్లాస్టింగ్ కాదు కానీ ఫైరింగ్ జరిగింది. అది చిన్నబోయిన ఫైరింగ్ అయితే అది వేరే ఎన్కౌంటర్లకు నిరసనగా 86 లోపల ఆ రోజు బస్సులు బంద్ చేయడం అనేది జరిగింది. అది అట్నే బస్సులు కాల్చివేయడం కూడా జరిగిన సందర్భం ఉంది. ఆ సందర్భంగా ఏపీఎస్పీకి సంబంధించిన ఒక వెహికల్ వస్తున్న సందర్భంగా ఫైరింగ్ జరిగింది. అది ఆ ఫైరింగ్ లోపల మాకు సంబంధించిన కామ్రేడ్సే గాయపడ్డరు, ఒకతను చనిపోయిండు రాజు అని చెప్పి ఒకతను చనిపోయిండు. పోలీసులకు అక్కడ గాయాలేం కాలే, ఫైరింగ్ జరిగింది, మేము రిట్రీట్ అయినాం. ఇది ఒక సంఘటన. ఏటూరు నాగారం పోలీస్ క్యాంప్ పైన బస్ తీసుకుపోయి అక్కడ బ్లాస్టింగ్ చేసింది వేరది. అది నేను లేను, అక్కడ లేను. నాకు అంటే ఏటూరు నాగారం పరిసర ప్రాంతాల్లో ఒక బస్సులో పోలీసులు పైన కూర్చుంటే పొరపాటున వాళ్ళు పైన ప్యాసింజర్లు ఉంటే వాళ్ళు పోలీసులు అనుకొని బ్లాస్ట్ చేయడం అనే ఘటన జరిగింది. ఏటనారు ఏరియాలో పాటు ఒకటి జరిగింది. అది ఆ జరిగిన సందర్భంగా ప్రజలు చనిపోయారు, గాయపడ్డరు. అక్కడ ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఎవరైతే దాన్ని ఆ యాక్షన్కు నాయకత్వం వహించిండో కమాండరు, ఆ కమాండర్ పైన మేము చర్య తీసుకున్నాం. ఆయన జిల్లా కమిటీ మెంబర్ అయితే జిల్లా కమిటీ మెంబర్ నుంచి మేము తొలగించాం, ఏ సెక్రటరీ నుంచి కూడా తొలగించాం మేము ఆ రోజు. అంటే ఆ రోజు ప్రజలు ఏ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళే మీ చేతులు చనిపోవడంతో పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది అనుకుంటారా విషయాన్ని? పార్టీ ఎప్పుడైనా సీరియస్గానే తీసుకుంటుంది. పార్టీ సీరియస్గా లేకుంటే ఎప్పుడు లేదు. మొదటి నుంచి కూడా పార్టీ కరెక్టే చెప్తుంది. కానీ అంటే అక్కడ అంటే చంపే యాక్షన్ చేసే వ్యక్తి ప్రతి సందర్భం లోపల ప్రజలను చంపాలని అనుకోడు, ఎవరు అనుకునే వ్యక్తులు కూడా ఏం లేరు. కానీ ఆ సందర్భం లోపల దాన్ని అర్థం చేసుకొని ఆ సీరియస్నెస్ ప్రదర్శించకపోవడం లోపల ఉన్న లోపాలు ఉంటున్నాయి. ఆ లోపాల ఫలితంగా వివిధ ఘటనల లోపల ప్రజలు చనిపోయినవి కూడా ఉన్నాయి, జరుగుతున్నాయి. అంటే పార్టీలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమీక్ష జరుపుకుంటుంటారు కదా, ఈ సమీక్షలో తప్పు చేసిన తప్పును ఇంకోసారి జరగకుండా సమీక్ష జరుపుతారు లేదంటే ఈ తప్పుని కరెక్ట్గా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అనుకోని పరిస్థితులు చేసామంటే సమర్థిస్తుంటారా? అనుకోని సంఘటన జరిగినప్పటికీ దాన్ని సమర్థించరు, ఎవరు సమర్థించరు. అనుకోకుండా జరిగినప్పటికీ ఎంతైతే సీరియస్గా ఉండాలో లేకపోవడం కూడా అది దాన్ని కూడా విమర్శిస్తాం. ఇప్పుడు ఏటనాళ్ళ పాటు అక్కడ బస్ పేల్చిపోయి జనం చనిపోయారు. జనం చనిపోవడానికి ఆయన ఏం కోరుకోలేదు, జనాన్ని చంపాలని ఆయనకేం లేదు, పోలీసులను చంపాలి అనుకున్నాడు.
కానీ అంటే ఆ బస్సు లోపల వస్తున్న వాళ్ళు జనం ఉన్నారా పోలీసు ఉన్నారా నిర్ధారణ చేసుకోవాల్సిన డ్యూటీ ఉంది కదా, ఆ సీరియస్నెస్ ఎందుకు ప్రవర్తించలే? అంటే ఆయనకు అవకాశం ఉంది, అది సీరియస్గా ఉంటే అది ప్రజల పోలీసుల ఆయన గుర్తించవచ్చు. నేను పోలీసులు అనుకున్నానంటే ఎట్లా? అంటే బస్సు లోపల కూడా ప్రజలు వస్తారు, లేదా పోలీసులు కూడా ఏంటంటే బస్సులు చేంజ్ చేసి వస్తుండ్రు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన రెక్కి టీమ్స్ పెట్టుకోవాలి, కరెక్ట్ అవి ఉండాలి యుద్ధం అనుకున్నప్పుడు అది. కాబట్టి ఇది ఇది సరిగ్గా చేయలేదు కాబట్టి చేయలేదు అనేది కూడా మేము సమీక్షించినాం. ఆయన ఏ సీరియస్నెస్ అయితే ప్రదర్శించాలని అది ప్రదర్శించలేదు కాబట్టి ఆ చర్య తీసుకున్నాం మేము. ఓకే, తర్వాత సంతోష్ కుమార్ సిఐ దాడి ఆ ఘటన ఒకసారి చెప్పండి. సంతోష్ కుమార్ సిఐ యాక్షన్ ఏదైతుందో ఏటనారం ప్రాంతంలో జరిగింది అది. నేను ఆ యాక్షన్ లేను, అయితే నేను ఆ ఏరియాలో ఉన్నాను, నేను కూడా అక్కడ నాయకుడిని. యాక్చువల్గా సంతోష్ కుమార్ వేరు, కిషోర్ కుమార్ వేరు. సంతోష్ కుమార్ వచ్చేవారికి ఏంటంటే తన ప్రవర్తన కొంత నక్సలైట్లకు వ్యతిరేకంగా వివిధ ఎన్కౌంటర్లో పాల్గొన్న చరిత్ర సంతోష్ కుమార్కు ఉంది. కిషోర్ కుమార్ అలాంటి వ్యక్తి కాదు, ఎస్ఐ చనిపోయాడు. యాక్చువల్గా సంతోష్ కుమార్ను కిషోర్ కుమార్ను చంపాలని మేము అక్కడ అంబుష్ చేసింది కాదు. ఆ రోజున్న అక్కడ కమిటీ యాక్చువల్ చేసింది ఏంటంటే అంబుష్, అంటే పోలీసు దాడులు అడవి లోపల జరుగుతున్నాయి, దళాల పైన జరుగుతున్నాయి, కాబట్టి వాటి రక్షణ కోసం ఆంబుషులు చేయాలని నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగా సల్పాక దగ్గర అక్కడ ఒక టీం ఆంబుషులు కూడా కూర్చున్నది. ఆ సందర్భంగా పోలీస్ వెహికల్ వచ్చింది, దాంట్లో సంతోష్ కుమార్ వస్తుండ, కిషోర్ కుమార్ వస్తుండ, ఎవరు వస్తున్నది ఎవరికి తెలియదు, అది క్లియర్. అది వచ్చిండ్రు, పేరు చేశారు. పేరు చేసిన దాంట్లో పూట సంతోష్ కుమార్ చనిపోయాడు, కిషోర్ కుమార్ చనిపోయాడు. అయితే నేను చనిపోయిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే ప్రజలకు నేను స్పష్టంగా చెప్పాను, నేను సంతోష్ కుమారు కొంత ప్రజలకు వ్యతిరేకంగా లేదా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిండు, యుద్ధంలో భాగంగా ఆయన చనిపోయింది. కానీ కిషోర్ కుమార్ అయితే అసలు చనిపోవాల్సింది కాదు, చనిపోవాల్సింది కాదంటే ఆయనే ఎలాంటి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేయాలి, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి, లేదా ప్రజలపైన కూడా ఎలాంటి కూడా ఏంటంటే ఆయన అరాచకాలు ఏం లేవు. ఆయన డ్యూటీ, ఆయన చట్ట ప్రకారం ఆయన డ్యూటీ చేద్దాం అనుకున్నాడు, అంతే తప్ప అంతకంటే ఆయనది ఏమీ లేదు. నేను ప్రజలకు చెప్పింది ఏంటంటే కిషోర్ కుమార్ చావాల్సిన వ్యక్తి కాదు, కొంత మంచి వ్యక్తి ఆయనే అనేది నేను మాట్లాడి మాట్లాడితే కొంతమంది జనం ఏం మాట్లాడానంటే ఎందుకు తప్పవుతుంది అది, అసలు ఆయన కూడా పోలీసే కదా, పోలీసు అనుకున్నాడు అందరు చావాల్సిందే కదా అని చెప్పి మాట్లాడతారు. పోలీసు అంటే అందరు చావాల్సిన వాళ్ళు ఏం కాదు, అది పోలీసులు వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు డ్యూటీ చేస్తారు తప్ప వాళ్ళందరూ వాళ్ళు నక్సలైట్లకు వాళ్ళ శత్రువులు కాదు, వాళ్ళంతా రైతుల బిడ్డలు. ఆయన డ్యూటీ చేస్తుండు, ఆయన ప్రజలకు వ్యతిరేకం కూడా ఆయన చేయలే ఆయనే అనే విషయం నేను చెప్పండి. నేను కన్విన్స్ చేసిన ప్రజలు కన్విన్స్ చేశాను, ప్రజలు కన్విన్స్ చేశారు. కానీ పార్టీలో కూడా దానికి వ్యతిరేకంగా వచ్చినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి, పోలీసులకు మద్దతుగా మీరు మాట్లాడడం పార్టీ ఏమైనా ఎక్కడ రాలేదు. పార్టీలో పాటు కూడా నేను కన్విన్స్ చేసుకున్నాను, పార్టీలో పాటు కింద సభ్యుల పై నాయకత్వానికి క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ మా దళం లోపల కొద్దిమంది శ్రేణి లోపల కిషోర్ కుమార్ చంపడం ఇది తప్పనంటే నేను ఒక టైప్లో చెప్పినది, అంటే ఇట్లా జరగవలసింది కాదన్నది తప్ప ఇంకా నేను వేరే రకంగా మాట్లాడలేదు. దాన్ని అందరూ అర్థం చేసుకున్నారు, ఎవరు కూడా దాన్ని ఎవరు మాట్లాడలేదు. ప్రజలు కూడా తర్వాత అర్థం చేసుకున్నారు, ఎవరు నా పైన వేరే మాట్లాడలేదు. సార్, మీరు సమాజంలోని దోపిడీ వ్యవస్థని లేదా కరీంనగర్లో లేదా వరంగల్ ఆ ప్రాంతంలో జరుగుతున్న భూస్వాముల వ్యవస్థని కళ్ళారా చూసి విని దాన్ని తుపాకీ ద్వారా సాధించాలనుకున్నారు, మీరు వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న సిద్ధాంతాలు అని దారిలోకి వచ్చాయి, దానికి ఒక సరైన పద్ధతిలో వెళ్తారని భావించారు ఎప్పుడైనా? పార్టీ సిద్ధాంతం సరైందే, ఆ రోజు సిపిఎంఎల్ పీపుల్స్ వారు ఏదైతే నిర్ణయించుకున్న సిద్ధాంతం ఏదైందో అది సరైందే, ఆ లైన్ సరైంది. ఆ రోజు నేను పోయే నాటికి భారతదేశంలో ఒకటి ఉన్నది అర్ధ వరుస అర్ధ భూస్వామ్య వ్యవస్థ. ఆ వ్యవస్థ ప్రకారంగా సిపిఎంఎల్ పీపుల్స్ వార్ లైన్ ఏదైతుందో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత అనేది అది సరైంది. సరైంది కాబట్టి దాన్ని ఆచరించింది కాబట్టి భారతదేశంలో ఒకటి ఎన్ని ఎమ్మెల్యే పార్టీలు ఎన్ని నక్సలైట్ పార్టీలు ఉన్నప్పటికీ సిపిఎంఎల్ పీపుల్స్ వారు అసలు ఒకరోజు జగిత్యాల లోపల లేదా వరంగల్ లోపల ఎక్కడ ఏదో ఒక ప్రాంతం లోపల ప్రారంభించిన ఉద్యమం అది మొత్తం తెలంగాణ, మొత్తం తెలంగాణ కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి, ఆంధ్ర రాష్ట్రం కాదు అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, వివిధ రాష్ట్రాలకు అది విస్తరించడానికి కారణం ఆ రోజు ఆ లైన్ను కరెక్ట్గా అది అమలు చేసింది కాబట్టి ఆచరించింది కాబట్టి ఆ పార్టీ విస్తరించింది. అది ఆ రోజు పీపుల్స్ వార్కి సంబంధించిన దాంట్లో పాట ఆచరణకు సంబంధించిన కొన్ని పొరపాట్లు లేవంటే ఉన్నాయి, ఆ రోజు కూడా కొన్ని పొరపాట్లు చేసింది, చేయలేదని ఏం లేదు. అది
ముఖ్యంగా పంచాయతీల విషయంలో కావచ్చు, లేదా మిత్రవర్గంతో వ్యవహరించే దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ చేసింది. ఈ మిస్టేక్స్ చేసినప్పటికీ ప్రజలు పీపుల్స్ వారిని ఆదరించింది పార్టీలో కూడా రిక్రూట్ అయ్యారు, వేల సంఖ్యలో రిక్రూట్ అయ్యారు. మహిళలు వచ్చారు, పురుషులు వచ్చారు, అందరూ వచ్చారు, విద్యార్థులు వచ్చారు, మేధావులు వచ్చారు. ఆ రోజు హైదరాబాద్ నుంచి కూడా అనేక వందల మంది వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, అన్ని ప్రాంతాలు అన్ని సిటీస్ నుంచి కూడా వచ్చారు. ఇది ఏదైతుందో అంటే ఆ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా అంటే భూస్వామికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి నినాదం తోటి పార్టీ పనిచేసింది కాబట్టి ప్రజలు విస్తృత సంఖ్యలో ఆ రోజు వచ్చారు. ఆ రోజు శత్రువు భూస్వామి, భూస్వామి యొక్క అరాచకాలని, భూస్వామి దోపిడి ఉన్నది, దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పార్టీ వైపు సమీకృతులయ్యారు. ఇది ఏదైతే ఉందో, భూస్వామి వ్యవస్థ ఉన్నంత వరకు కూడా ఏంటంటే ఎన్ని నిర్బంధాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పొరపాట్లున్నా పార్టీ వైపు వచ్చారు. కానీ ఈ భూస్వామి వ్యవస్థ అనేది ఏదైతుందో, ఇది లేకుండా ఎప్పుడైతే పోయిందో, ఎప్పుడైతే పోతుందో, భూస్వామి వ్యతిరేక పోరాటం అనేది ఎప్పుడైతే సన్నగిలిందో, ఆ తర్వాత పార్టీలోపటికి రావడం కానీ పార్టీని ఆదరించడం కానీ తగ్గిపోయింది. అది మీరు చెప్తున్నట్లుగా అప్పట్లో ప్రజాస్వామ్యంలో అంటే భారతదేశం పార్టీలో ఎన్ని కమ్యూనిస్టు పార్టీలు వచ్చినా సిపిఎం ఉల్పట్ట ప్రజలకు ఒక అవగాహన, ఒక మంచి అభిప్రాయంతో హైదరాబాద్తో కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది మేధావులు వచ్చారు. ఇప్పుడు ఆ స్థాయి ఎందుకు క్రమేపీ తగ్గిపోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఐడియాలజీతో వచ్చే వాళ్ళు. ఇవాళ మావోయిస్టు పార్టీలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో ఉండొచ్చు. ఈ చిన్న పొరపాట్ల కంటే కూడా చిన్న పొరపాట్లు ఉంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ప్రజలు తిరిగి వస్తారు, అది సమస్య కాదు. జరుగుతాయి చిన్న చిన్న పొరపాట్లు. ఆ రోజు అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీలో జరిగినాయి, రష్యన్ లెనిన్ ఉన్న పార్టీలో జరిగినాయి, ఎక్కడైనా జరుగుతాయి. ఏ పొరపాట్లు లేకుండా ఎవరు ఉండలేరు. చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, చిన్న పొరపాట్లు వేరు, పెద్ద పొరపాట్లు వేరు. పెద్ద పొరపాట్లు అంటే ముఖ్యమైనది ఇవాళ సమస్య, ఇవాళ వ్యవస్థను అర్థం చేసుకొని, ఇవాళ వ్యవస్థ పెట్టుబడిదారు వ్యవస్థ, ఇది భూస్వామ్య వ్యవస్థ కాదు. ఇది ఇవాళ భూస్వామ్య వ్యవస్థగా ఇవాళ లేదు. కొద్దిమంది వ్యక్తులుగా అక్కడక్కడ ఒకరో ఇద్దరు భూస్వాములు ఉన్నారు తప్ప, మొత్తం టోటల్గా చూసినప్పుడు అది గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఏ రాష్ట్రాల్లో అయినప్పటికీ కూడా ఇవాళ ఒక భూస్వామ్య వ్యవస్థ లేదు. అది కొద్దిమంది ఉన్నారు. ఇవాళ డామినేట్ ఫోర్స్గా, ఆధిపత్య శక్తిగా పెట్టుబడిదారి వర్గం ఉంది. ఇవాళ ఆ పెట్టుబడిదారి వర్గమే మొత్తం సమాజాన్ని నియంత్రిస్తుంది. అది ఈ పరిస్థితిలో పట్ట పెట్టుబడిదారు వర్గానికి వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ పోరాడితే ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారు. ఇవాళ రైతున్నారు, రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటిది? ఇవాళ భూస్వామ్యంతో ఉన్న సమస్య కాదు. ఒకప్పుడు భూస్వామ్యంతో సమస్య ఎదుర్కొన్నారు, ఆ రోజు రైతులు వచ్చారు, పార్టీ వైపు నిలబడ్డరు. ఇవాళ రైతుల సమస్యలు ఎవరు పరిష్కరిస్తుండ్రు? రైతులు ఎవరు ఆర్గనైజ్ చేస్తుండ్రు? ఎవరు చేయటం లేదు. రైతుల సమస్య గిట్టుబాటుదారు సమస్య. గిట్టుబాటుదారు సమస్య అంటే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడాలి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడాలి, లేదా అర్థదారుల సమస్యలు ఉన్నాయి, లేదా ఇవాళ విద్యార్థులు ఎదుర్కొనే సమస్య. ఇవాళ ఈ కాలేజీ లోపల లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తారు. ఎవరు వాళ్ళు? పెట్టుబడిదారులు. కార్పొరేట్ వ్యవస్థ. హాస్పిటల్స్ ఏంటి? హాస్పిటల్ పోతే లక్షల కొద్ది డబ్బులు మోస్తున్నారు. వాళ్ళు ఎవరు? కార్పొరేట్. నీకు ఎక్కడ చూస్తున్నా ఇవాళ అడవి లోపల కూడా, అడవి లోపల దోసుకునేది ఎవరు? ఆదివాసులను దోసుకునేది పెట్టుబడిదారులు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మొత్తం వనరులన్నీ కొలగొట్టుకోవాలి. బహుళజాతి కంపెనీలు రావడం వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనుకుంటారు? వాళ్ళ భూములు పోతున్నాయి, వాళ్ళ వనరులు దెబ్బతింటున్నాయి, వాళ్ళ నీరు కలుషితం అవుతుంది, వాళ్ళ ఆరోగ్యాలు కలుషితం అవుతున్నాయి, వాళ్ళ మొత్తం పంటలు కలుషితం అవుతున్నాయి, వాళ్ళు మొత్తం నిరాశలు అవుతారు. వాళ్ళు మొత్తంగా ఇవాళ అడవిలో పుట్టిన ప్రజలు వాళ్ళ భూములను వాళ్ళ అడవిని వదులుకొని వాళ్ళ బయటికి కూలీళ్ళుగా వేరువేరు ప్రాంతాలకు వలసపోతున్నారు వాళ్ళు. కానీ ఇంత జరుగుతున్నా కూడా మావోయిస్టు పార్టీ వైపు ప్రజలకు ఆధారం తగ్గిపోవడానికి ప్రధాన కారణం కుల సంఘాలు అని ఒక పోలీసుల దర్శనం ఉందండి. అంటే కుల సంఘాలు ఎక్కడెక్కడ కుల సంఘాలు ఏర్పడవడంతో ప్రజలు తమకు వచ్చిన సమస్యలని ఆ కుల సంఘాల దగ్గరికి వెళ్ళి అక్కడే పరిష్కరించుకుంటున్నారు. దాంతో మావోయిస్టు పార్టీ వైపు పేద ప్రజలు చూడలేకపోతున్నారు అనేది పోలీసుల దర్శనం. ధన్యవంటారు. ఇవి ఇప్పుడు రైతుల సమస్యలు కుల సంఘాలు పరిష్కరించేటి కావు. రైతుల సమస్యలు రైతులందరూ, రైతులు అంటే అన్ని కులాల పడి రైతులు ఉంటారు. రెడ్డోళ్ళ దాంట్లో, కమరోళ్ళ దాంట్లో, మాదుగుల దాంట్లో రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలి. రైతులందరి సమస్య ఒకటే సమస్య, గిట్టుబాటుదారు సమస్య కావాలి. ఆ సమస్యను పరిష్కరించాలంటే వాళ్ళందరినీ ఒక్కటి చేయాలి. ఒక్కటి చేయకుండా సాధ్యం కాదు. అక్కడ కులం అనేది ఎక్కడది? కులం ఏం లేదు. అది కుల సమస్యతోటి
పార్టీ అట్లయింది కాదు. సమస్య ఏంటంటే వాళ్ళందరిని రైతులను ఆర్గనైజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేయడం అనేది ముఖ్యమైన సమస్య. అయితే ఇవాళ సిపిఐ మావోయిస్ట్ పార్టీ రైతుల పక్షాన ఉండాలని లేదంటే ఉంది, రైతుల పక్షం ఉండాలని మొదటి నుంచి ఉంది. కానీ తన తన తను ఏ లైన్లో అయితే ఉందో ఆ లైన్ మూలంగా ఇవాళ రైతుల దగ్గరికి పోలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇవాళ రైతును ఆర్గనైజ్ చేయాలనంటే చట్టబద్ధంగా పనిచేయాలి. చట్టబద్ధంగా పనిచేయకుంటే ఇవాళ గతంలాగా వెనకట్లాగా రైతులందరూ కూడా ఆయుధాలు పట్టాలంటే పట్టరు. ఇవాళ ఒకప్పుడు కరెక్టే, అది 90 కంటే ముందు భూస్వామి వ్యతిరేకంగా భూస్వామి కాడ కూడా గుండాలన్నారు, ప్రైవేట్ గుండాలన్నారు. వాళ్ళు దాడులు చేస్తారు, దాడులు చేస్తారు కాబట్టి కూలీలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ ఆయుధాలు పట్టాలంటే పట్టేది. ఆ రోజు దళంలోకి వచ్చు. కానీ వాళ్ళు ఎక్కడొస్తారు? రారు గల. ఇవాళ రైతులు చట్టబద్ధ పద్ధతిలో పట్టిన ఆర్మీలు కావచ్చు, చట్టబద్ధ పద్ధతిలో పట్టిన మిలిటెంట్గా స్ట్రగుల్ చేయాలి. మహారాష్ట్రలో చేసిన విధంగా, ఢిల్లీలో చేసిన విధంగా ఇంకా దాన్ని డెవలప్ చేయాలి, పెంచాలి. దేశవ్యాప్తంగా కూడా రైతులు ఆర్మీలు కాకుండా రైతుల సమస్యలు పరిష్కారాలు కావు. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినప్పటికీ, ప్రభుత్వాలు రకరకాల రుణమాఫీ అనొచ్చు లేకపోతే ఇంకా ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఈ 50-60 సంవత్సరాల నుంచి పరిష్కరించలే, పరిష్కరించడం సాధ్యం కూడా కాదు. అట్లే మీరు దున్నేవాడిద భూమి అనేది ప్రధాన సిద్ధాంతంగా కనిపిస్తుంటుంది. మరి మీరు వెళ్ళిన తర్వాత ఎంతమంది రైతులకి పార్టీ భూమి పంపిణీ చేస్తుంది? తెలంగాణకు వస్తే 100,000 ఎకరాలు భూమి, అది అడవి భూమి కావచ్చు లేకపోతే భూస్వాముల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న భూమి కానీ 100,000 ఎకరాలు ఉంటుంది. ముఖ్యంగా అంటే ప్రారంభ పీపుల్స్ ఆర్ ఉద్యమం తెలంగాణ లోపల భూ పోరాటం 83-84 లోపల స్టార్ట్ అయ్యి తిరిగి మళ్ళీ 90 లోపల ఒక పెద్ద ఉద్యమంలాగా తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది. అది అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాల లోపల కూడా భూస్వామి వ్యతిరేక పోరాటాలు అవి ఆ రోజు కొనసాగినాయి. భూములు ఆక్రమించారు, ఆ భూములను సాగు చేసుకున్నారు రైతులు. సాగు చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత తిరిగి ప్రభుత్వం నుంచి నిర్బంధాన్ని ప్రవేశపెట్టి గ్రామ గ్రామాల క్యాంపులు వేసి ప్రజలు విపరీతం కొట్టడం, కేసులు పెట్టడం, వాటితోటి కొంతమంది తిరిగి వాటిని సాగు చేసుకోలేకపోయారు. కొన్ని భూములు అయితే రైతులు ఇప్పటికీ సాగు చేసుకుంటున్నాయి, కానీ ఎక్కువ భూములు తిరిగి మళ్ళీ భూస్వాములు ఆ భూములను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకోవడం అనేది జరిగింది. అది అట్లా అయితే అడవి భూములు మాత్రం ఇప్పటికీ ప్రజల చేతుల్లో పట్ట 1,00,000 ఎకరాల భూములు కూడా ప్రజల చేతుల్లోనే ఉన్నాయి, సాగు చేసుకుంటున్నారు. ఓకే, ఇక కుల వ్యవస్థకు వస్తే అగ్రవర్ణాల నుంచి వెళ్ళిన మీకు పార్టీలో మీకు పెద్ద పెట్టు వేశారా లేదా మిమ్మల్ని కూడా సామాన్యంగా చూసారండి? కమ్యూనిస్ట్ పార్టీ లోపల పెద్ద కులం చిన్న కులం అనేది ఏమి ఉండదు. ఇక్కడ అందరూ సమానమే, స్త్రీ పురుషులు సమానమే. అసలు కులం అనేది ఎవరు, ఏ కులం అనేది కూడా ఎవరు తెలుసుకో. నా పేరు అక్కడ జంపన్న, జంపన్న గారే నేను అందరికి పరిచయం తప్ప జంపన్న నరసింహారెడ్డి అనే విషయం ఎవరికి తెలియదు. తెలిస్తే నాయకులకు, ఉన్నత నాయకత్వానికి పలానా ఆయన ఆయన పేరు ఇది ఆయన ఇక్కడి నుంచి వచ్చిండి అనేది అంటే రికార్డ్ కోసం ఉండేదే తప్ప అసలు ఎవరు కులం గురించి లేదా సొంత పేరు గురించి ఎవరు మాట్లాడుకోరు. జంపన్న అసలు అలాంటి విషయాలు కూడా ఎక్కడ కూడా చర్చకే రావాయి, ఆ రకంగా చూడరు. అసలు సమసమాజం స్థాపించాలనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ కులాలకు సంబంధించిన సమస్య ఎక్కడిది? అది ఉండదు కూడా. అది కానీ కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రవర్ణ అగ్రకొన్నాళ్ళ చేతిలోనే ఉంటుంది అనేది ఒక ఆరోపణ అనిపిస్తుంటుంది. పార్టీ లోపల అగ్రవర్ణం అగ్రకులం నాయకత్వం వహించడం అంటే ప్రారంభం లోపల ఎవరైతే చదువు దగ్గర ఉండి ఎవరైతే మొత్తం సమాజాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు పార్టీకి వస్తారు, వచ్చారు. ఒక సందర్భం లోపల సరే బ్రాహ్మణులు కావచ్చు, రెడ్డీస్ కావచ్చు, ఒక సందర్భంలో వచ్చింది కానీ కానీ ఇవాళ వాళ్ళే లేరు. ఇవాళ దళితుల నాయకత్వానికి వచ్చారు, ఆదివాసుల నాయకత్వానికి వచ్చారు. దళితులు ఇవాళ కేంద్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు, చనిపోయిన ఉన్నారు. ఆదివాసులు కూడా కేంద్ర కమిటీ మెంబర్స్గా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర కమిటీలో చాలామంది ఉన్నారు. కానీ పార్టీలో మహిళల పట్ల వివక్ష ఉంటుంది అనుకో ఒక వార్త ఉంచుతుంది, వాస్తవం అంటారు? అంటే బాల్య వివాహాలు తట్టుకోలేక పారిపోయి అడవిలోకి వచ్చిన వాళ్ళ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి వాళ్ళ పట్ల లింగ వివక్ష చూపిస్తూ వాళ్ళ పట్ల అగత్యాలు చేస్తుంటారనేది కూడా అవి పూర్తిగా తప్పవి. పార్టీలో పట్ల వివక్షత అనేది లేకపోతే అణచివేత అనేది పార్టీల పట్ల ఏమి ఉండే అవన్నీ లొంగిపోయిన వాళ్ళు ఒకరిద్దరు సభ్యులు అంటే ఒత్తిడితోటి పోలీసులు ఒత్తిడి చేసినప్పుడు లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కొంతమంది లొంగిపోయిన వాళ్ళు కూడా ఎందుకు వచ్చినవి అని అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తే అది వెంటనే పేపర్లకు రావడం అదొక పెద్ద
చర్చ కావడం తప్ప అంతకంటే దాంట్లో ఏమీ లేదు. అది పార్టీ లోపల కనుక అట్లా కనుకుంటే ఇవాళ మరి పురుషులకు ధీటుగా మహిళలు ఎందుకుంటారు? రిక్రూట్ లోపల పురుషులు ఎంతమంది అయితే ఉంటారు, ఇవాళ మహిళలు కూడా అదే సంఖ్య లోపల కూడా వస్తున్నారు. అది దాంట్లో అంచువేత కనుకుంటే ఎవరు ఉండరు కదా. ఓకే, ఈ కార్యక్రమాలు పక్కన పెడితే ఇంకా మీకు వ్యక్తిగతంగా వస్తాయి. మీరు దండకార్యంలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు, తర్వాత ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో మీ యాక్షన్ ఏ విధంగా అయింది, మీ పార్టీ ఎందుకు ఆ పక్క రాష్ట్రాల బాధ్యత ఇచ్చింది? నేను 2007 వరకు తెలంగాణ బాధ్యతలనే ఉన్నా. 2007 వరకు నేను సెక్రటరీని కేంద్ర కమిటీ మెంబర్ని. 2007 తర్వాత నేను ఛత్తీస్గఢ్లో లేను, ఒరిస్సాకు పోయినా ఛత్తీస్గఢ్లో ఉన్నప్పటికీ నేను వేరే సిఎంసీ మెంబర్గా నేను ఆ ప్రాంతంలో తిరిగిన తప్ప ఛత్తీస్గఢ్కి సంబంధించిన నా బాధ్యత కాదు. అది తర్వాత నేను ఒరిస్సాకు పోయినా, జార్ఖండ్ పోయినా, బీహార్ పోయినా కానీ ఇక్కడ నాకేం లేదు. కానీ మధ్యకాలంలో 1995 నుంచి 1997 ఆ ప్రాంతంలో జంపన్న గారు అజ్ఞాతంలో ఉన్నారు. అంటే అజ్ఞాతంలో అసలు ఎలాంటి యాక్షన్ చేయలేదనేది పోలీసులు అంటుంటారు. వేరువేరు కార్యక్రమాల రీతే నేను వేరువేరు ఉండొచ్చు కానీ అజ్ఞాతం అనేది దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏం లేదు. అది వివిధ సందర్భాల్లో ఒకటి నేను రాజకీయ కార్యక్రమాలు నిర్వర్తించిన, ఆర్గనైజేషన్ డ్యూటీస్ నిర్వర్తించిన, మిలిటరీ డ్యూటీస్ని కూడా నిర్వర్తించిన నేను, తప్ప అజ్ఞాతం. ఒక 2-3 సంవత్సరాలు అసలు జంపన్ గారు యాక్షన్ అసలు ఎక్కడ లేదు, కనబడలేదని. అట్లేం లేదు. ఓకే, అంటే మీరు చెప్తున్న 2007 వరకు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు? ఒక్కొక్కసారి పోలీసులు చేసిన తప్పులు ఏవైనా ఈ విధంగా చేయకుండా ఉంటే పోలీసులు బాగుండేది అన్నది ఏమైనా మీకు ఎదురుపడింది? అంటే స్వయంగా నేను నాకు ఎదురే సంఘటన లేదు కానీ మొత్తం టోటల్గా గమనించినప్పుడు పోలీసులు చట్ట ప్రకారంగా పనిచేయడం వేరు. చట్టం అనుకున్నప్పుడు సరే వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు అడవిలోకి వస్తారు, కొంబింగ్ చేస్తారు, సరే అది వేరు. కానీ అది కాకుండా వాళ్ళు కొంతమందిని పట్టుకొని చంపడం, అంటే అరెస్ట్ అయినప్పుడు పట్టుకొని చంపడం కావచ్చు, చిత్ర హింసలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కావదా? చట్ట ప్రకారం చేయండి. సరే మీరు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి చట్ట ప్రకారం చేస్తారు. అది చట్టం ప్రకారంగా పనిచేసేటప్పుడు కూడా మానవత్వం ఉండాల్సిన అవసరం తప్పనిసరి ఉంటుంది. పోలీసులకు ఉండాలి, మావోయిస్టులకు ఉండాలి, ఎవరికైనా ఉండాలి. మావోయిస్టు కూడా తప్పుడుగా ప్రవర్తించినప్పుడు కరెక్ట్ కాదు. అది మానవత్వం లేకుండా, మానవత్వమే కాదు వర్గ దృక్పథం కూడా ఉండాలి. వర్గ దృక్పథం అంటే నేను పేద రైతు బిడ్డను, నేను కూలీని, లేదా నేను మధ్యతరగతి రైతును. పోలీసులు అందరూ దాదాపు 99% పీడిత వర్గ ప్రజలే. అలా ఆఫీసర్స్ కూడా, ఆఫీసర్స్ శత్రువులు కాదు. ఆఫీసర్స్ అందరూ శత్రువులు ఏం కాదు, వాళ్ళందరూ మధ్యతరగతి రైతుల బిడ్డలు. వాళ్ళు లేదా చితికిపోయిన భూస్వాముల బిడ్డలు కూడా ఆఫీసర్ ఉండొచ్చు. చితికిపోయిన భూస్వాముల బిడ్డలు వాళ్ళేం టార్గెట్స్ ఏం కాదు అది. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మానవత్వం ఉండాలి, వర్గ దృక్పథం ఉండాలి, పోలీసులకు ఉండాలి, మావోయిస్టులకు ఉండాలి. వాస్తవంగా ఇవాళ జరుగుతున్న యుద్ధం లోపల పోలీసులు నక్సలైట్లు శత్రువులు యుద్ధం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. అది ఇది యాక్చువల్గా జరుగుతున్న యుద్ధం అని అంటే మావోయిస్టులు ప్రజల తరఫున పనిచేస్తున్నారు. ప్రజల తరఫున అంటే ఎవరికి వ్యతిరేకంగా? భూస్వాముల వ్యతిరేకంగా, దళారి బూర్జో వర్గానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే తప్ప పోలీసులకు వ్యతిరేకం కాదు. అది కానీ పోలీసులు కూడా ప్రభుత్వం తరఫున ఫైట్ చేస్తున్నారు కదా. ప్రభుత్వ తరఫున అంటే ప్రభుత్వం ఆదేశిస్తుంది కాబట్టి వాళ్ళు డ్యూటీ చేస్తారు వాళ్ళు. కానీ ప్రభుత్వ ఆదేశాలు అంటే పట్టుకొని సంపూర్ణ అయితే ప్రభుత్వ ఆదేశాలు ఉండే కదా. అంటే మీరు చట్ట ప్రకారం వెళ్ళాలని మీరు అంటున్నారు. కానీ మీరు పనిచేసిన టైంలో పోలీసులు ఈ పని చేసి ఉండకూడదు అని మీకు మనసుకు నచ్చింది కానీ, లేదు ఈ మన అన్యాయంగా తీసుకెళ్ళి కాల్చి చంపారు అనే కానీ ఘటనలు ఏమైనా గుర్తున్నాయి? ఆ విధంగా చెప్పాలంటే అనేకమైన ఘటనలు ఉన్నాయి. ఒక ఘటన అనేది ఏం లేదు. అది బాగా అనేకమైన ఘటనలు కూడా అనేకమైన ఘటనలు ఉన్నాయి. ఒక ఘటన పలానా ఘటనే అనేది ఏమీ ఏం లేదు. అనేక ఘటనలు కూడా అవి జరిగినాయి. అండ్ ఒకటేనా బాగా గుర్తుండిపోయింది ఏమన్నా? అనేక మంది నేను పనిచేసినప్పుడు, నేను కమాండర్గా పనిచేసినప్పుడు, నేను జిల్లా కమిటీ మెంబర్గా పనిచేసినప్పుడు దేవన్ అని ఉండే ఆదివాసీ ఆయనే, సల్వాయ్ ఆయన గ్రామం, ఆయనే బయట పనిచేస్తుండే, ఆయన మంచి వ్యక్తి అయినే, ఆయన పట్టుకొని చంపేశారు. యాకయ్య అని ఉండే సల మన సాపిల్లని ఆయనే, ఆయన రైతు సంఘ నాయకుడు ఆయనే, ఆయనను ఆయన పట్టుకొని చంపారు. ఒక్కలని కాదు అనేక మందిని చంపారు. అది ఎట్నారం ఏరియాలో పుట్టా అనేక మందిని కూడా చంపారు. అది వాళ్ళేం ఏ హింసా కార్యక్రమం వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ప్రజల కోసం, రైతుల కోసం వాళ్ళు నిజాయితీగా పనిచేసేవాళ్ళు, అన్ని వదులుకొని పనిచేసిన వాళ్ళు.
2007 వరకు తెలంగాణలో జరిగిన ఘటనలకు వెనుక మీరు ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మీ సారథ్యం జరిగిన ఘటనలు ఏమైనా గుర్తున్నాయి మీకు? ఇప్పుడు నా సారథ్యం లోపల ఈ ఘటన ఆ ఘటన అనేది అయితే నేనే ఇప్పుడు ఆ ఘటన చెప్పి దాంట్లో సాధించే ప్రయోజనం ఏం లేదు. కొన్ని ఘటనలు ఉన్నా కొన్ని లేను, నేను లేని వాటిని పోలీసులు అని ఉన్నట్టుగా కేసులు పెడతారు, ఉన్న వాటిని వాళ్ళకు అర్థం కాకపోవచ్చు. ఇవ్వాలని నా ఘటనలు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. మొత్తం సారం అంతా కూడా వివిధ యాక్షన్లు ఉన్నమాట నిజమే. అది అవసరం, అవసరం అని అంటే నాకేదో ముందు నుంచి కూడా వీళ్ళని చంపాలి వాళ్ళని చంపాలి నాకు ఆ ఉద్దేశాలు ముందు నుంచి కూడా ఏం లేవు. ఒక రకంగా చెప్పను, నా జీవితంలో పూట నేను చదువుకుంటప్పుడు నేను లేదా హైదరాబాద్లో పూట ఇక్కడ నేను ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు కూడా నేను ఎవరితో కొట్లాడలే, నేను శాంతియుతంగానే ఉన్నా. నేను సమాజాన్ని అర్థం చేసుకుంటూ విశ్లేషిస్తూ నాకు అర్థమైంది హేతుబద్ధంగా మాట్లాడుతున్నానే తప్ప నేను ఎవరితో కొట్లాడుకున్నాను కాదు. ఒక రకంగా చెప్పాలనంటే నేను పార్టీలో పోయటానికంటే ముందు నన్ను ఒక అతను మామూలు మా ఫ్రెండ్స్ కొట్లాటల భాగంగా నాకు నన్ను ఇక్కడ తన్నాడు చాతి మీద. అంతే ఆ చాతి నొప్పి నాకు కంటిన్యూ ఇప్పటికి కూడా దాని ప్రాబ్లం ఉంటుంది. అది నేను కొట్లాడినని కాదు. అక్కడికి పోయిన తర్వాత యుద్ధం నేర్చుకున్నాను నేను. యుద్ధం ఒక అవసరమైంది. అది యుద్ధం నేర్చుకున్నా కాబట్టి నేను చంపాలని నాకేం లేదు. ఎప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ అంటే చంపడం ద్వారా ఏదో సాధించాలనే ఒక తృప్తి కానీ అలాంటిది కానీ ఏమీ లేదు. అది యుద్ధంలో భాగంగా అవి జరుగుతాయి. మేము ఒక సమాజాన్ని తీసుకురావాలనుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఆ యుద్ధం అవసరం చేయాల్సి వచ్చింది. ప్రారంభంలో అయితే మేము 84లో పోయిన పోలీసులు మాకు కనపడ్డం, మేము చంపలే. 84 కాదు, నేను ఒక సందర్భం పోలీస్ క్యాంపులో ఉన్న వాళ్ళు పిలిచాను. నేను క్యాంపులో ఉన్న వాళ్ళు రండి మాట్లాడుతుని చెప్పాను. నేను జనం తీసుకొస్తామన్నారు, పోయిన తీసుకొచ్చి వాళ్ళు అందులో ఇన్ఛార్జి వచ్చాడు. అందరు రాకుండా ఒక ఇన్ఛార్జ్ వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. నా గురించి తెలుసు, ఆయనకు తెలిసి వచ్చాడు. ఏంటన్నా ఎందుకు పిలిచిందంటే జనరల్గా పోలీసులు అందరితో మాట్లాడదామని చెప్పి నేను పిలిచినా అంటే మీరు పిలిచేది కానీ మా డ్యూటీలు పోతాయి కదా, మేము అందరూ వస్తే మా డ్యూటీలు తీసిపడేస్తారు పైన. కరెక్ట్ ఆయన చెప్పింది. మీరు ఏం చెప్పదలుచుకుంటారో మీరు చెప్పండి, నేను వాళ్ళకి చెప్తా అంటే నేను మాట్లాడినా. పోలీసులు ఏంది, మేమేంటిది, జరుగుతున్న యుద్ధం ఏంటిది, ఎవరెవరి కోసం పనిచేస్తుండ్రు అనే విషయం నేను చెప్పాను. నేను ఇన్నాడు గంట రెండు గంటలు కూర్చున్నాడు అక్కడ, పోయిండు మళ్ళీ పోలీసులకు చెప్పాడు, పై ఆఫీసర్లకు తెలవనీయలేని. కాబట్టి అది ఏదైతే ఉందో అంటే మాకు చంపే ప్రవృత్తి అనుకుంటే నాకే కాదు చాలామందికి, మోస్ట్ పార్ట్లో కూడా కొద్దిమంది రాంగ్ ఎలిమెంట్స్ ఉండే మాట వాస్తవే. కానీ సాధారణంగా సిద్ధాంతం పోలీసులంతా కూడా రైతుల బిడ్డలే, ప్రజల బిడ్డలే, ప్రజలే వాళ్ళు వేరు కాదు అనే అవగాహన ఉంది, ఉంటుంది కూడా. అయితే దాన్ని అర్థం చేసుకొని పనిచేసే దాంట్లో కూడా వేరు వేరు తేడాలు ఉండొచ్చు. కానీ నా మొదటి నుంచి చివరి వరకు కూడా పోలీసుని ఎప్పుడు శత్రువుగా భావించలే. అంటే కూడా మీరు చెప్తున్నట్లుగా పోలీసులు శత్రువులు కాదు, అందరూ రైతుల బిడ్డలే, వాళ్ళకి మీకు యుద్ధంలో భాగమని మీరు చెప్తున్నారు. ఆ విధంగా చాలామంది పోలీసులు మీ భావాలను అర్థం చేసుకున్నారని కూడా మీరే చెప్తున్నారు. 1984లో ఎదురుపడిన పోలీసులు కానీ తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడి టోటల్గా మీ 35 సంవత్సరాల సర్వీస్లో ఈ పోలీస్ అనవసరంగా మమ్మల్ని అర్థం చేసుకోకుండా యుద్ధం మమ్మల్ని చంపడమే టార్గెట్గా పెట్టుకున్నాడు అన్న పోలీసులు ఎవరున్నారా? అంటే నేను నిర్దిష్టంగా ఏ వ్యక్తి నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నేను ఇంటున్న దాన్ని బట్టి కూడా నేను గమనిస్తే నేను బయట సరెండర్ అయ్యి వచ్చిన తర్వాత అనేక మంది కలిసారు నాకు. రాజకీయ నాయకులు కలిసారు, పోలీస్ ఆఫీసర్లు కలిసారు, ఇతర ఉద్యోగస్తులు కలిసారు, సాధారణ జనం కలిసారు. వాళ్ళందరూ మాట్లాడుతున్న దాన్ని బట్టి కూడా ఇవాళ పోలీసులకు నక్సైట్లకు ఎందుకు యుద్ధం జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకుందాం చాలా తేడా ఉంది. అర్థం చేసుకోలేకపోతారు పోలీసులకు కూడా తెలియదు. పోలీసులు కూడా ఎందుకు చంపుతారు, మీరు ఇక్కడేంది చంపారు, అక్కడేంది చంపారు, ఇట్లేంది చేస్తున్నారు, అట్లని చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడదాంట్లో నిజమే ఉంది. అది అంటే ఎక్కడ ఎందుకు చంపుతున్నాం అనే విషయం కూడా పార్టీ తన సైడ్ నుంచి చెప్పలేకపోతుంది. పొరపాట్లు ఉన్నాయి, పొరపాట్లను చెప్పలేకపోతుంది, నివారించుకోలేకపోతుంది. లేకపోతే కొన్ని చేయవలసినవి చేసేటి కూడా ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా చెప్పుకోలేకపోతుంది. అంటే దానికి కారణం ఎక్కడుందనంటే పార్టీ సైడ్ నుంచి స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటుంది, ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటుంది. కానీ ఇవ్వాలన్న పరిస్థితుల పూట పార్టీ ఒక నిర్బంధం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అవన్నీ చెప్పలేని ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి మళ్ళీ లైన్కు సంబంధం, నేను చెప్పే లైన్కి సంబంధం ఉంది. ఇవాళ ఇది ఒక్కరోజు సంబంధించిన విషయం కాదు. ఇది దాదాపు గత 20 సంవత్సరాల నుంచి పార్టీ తను ఏం చేస్తుందో ఏం చేయాలో చెప్పలేని ఒక దుస్థితిలో పూట పార్టీ ఉంది. ఈ దురవస్థ నుంచి బయటపడాలనంటే నీకు ప్రజల దగ్గర పోవాలి, రైతుల దగ్గర పోవాలి, విద్యార్థుల దగ్గర పోవాలి, మేధావుల దగ్గర పోవాలి, ఉద్యోగుల దగ్గర పోవాలి, ఉద్యోగుల పోలీసుల దగ్గర కూడా పోవాలి. పోలీసులు పాటలకు రావాల్సిన వాళ్ళే.
కాబట్టి అది అది పోయినప్పుడు ఏమనుకుంటారు, ఇవాళ కొంతమంది విద్యార్థులకు అసలు ఇవాళ నక్సలైట్ ఏంటో తెలియదు, నక్సలైట్ సిద్ధాంతం ఏంటో తెలియదు. నేను వచ్చిన చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు. అది అంటే ఇంత దురవస్థలో పడే పార్టీ ఉంది ఇవాళ. అంటే ఇది ఇది దీని నుంచి బయటపడాలనంటే తప్పనిసరిగా పార్టీ ప్రజల దగ్గరికి పోవడానికి సంబంధించి, ప్రజల దగ్గరికి పోవాలని అనుకోవడం లేదంటే అనుకుంటుంది, కానీ అనుకుంటుంది కానీ అదే లైన్ లోపల గిరిగీసుకుని కూర్చున్నది. కానీ ప్రజల వద్దకు వెళ్ళాలంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి రావచ్చు. ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదనేది ఒక విషయం, ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రమే బ్రహ్మాండం ఉరిగిపోయేది ఏమీ లేదు. అది ఇవాళ నిజాయితీ పరులకు ఛాన్సే లేదు. ఎన్నికల వ్యవస్థ లోపల ఎక్కడున్నది ఇవాళ, కోట్ల కొద్ది డబ్బులు పెట్టాలి. ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే 30-40 కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక గ్రామంలో సర్పంచ్ నిలబడాలంటే 40 లక్షలు పెట్టాలి. మా ఊళ్ళో కూడా పెట్టారుగా మొన్న సర్పంచ్కి నిలబడటానికి. ఒక అతను 50 లక్షలు పెట్టిండు, ఒక ఆయన 40 లక్షలు 30 లక్షలు పెట్టిండట, నేను వింటున్న వార్తలను బట్టి. అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి. అంటే ఇవాళ నిజాయితీ పరులు ఎవరు, నిజాయితీ పరులు ఎవరున్నారు? అక్రమంగా సంపాదించినప్పుడు మాత్రమే పెట్టగలుగుతాడు వాడు, లేదా కష్టపడి సంపాదించాడు అనుకో ఉన్నాయి పోతుంది. రేపటి చేయాలి ప్రజల దగ్గరికి పార్టీ వెళ్ళాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలంటున్నారు. ఆ ప్లాట్ఫామ్ ఏది అవ్వాలి? ప్లాట్ఫామ్ ఎన్నికలు అనేది కాదు. ఎన్నికలు పోవచ్చు పోకపోవచ్చు, ఎన్నికలు అనేది ఒక ఎత్తుగడ. దాన్ని వినియోగించుకుంటావా లేదా అది నీ ఇష్టం. అది అక్కడ పరిస్థితులను బట్టి వినియోగించుకుంటో లేదా వినియోగించుకో. కానీ రైతుల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, కార్మికుల దగ్గరికి, లేదా ఆదివాసుల దగ్గరికి, అందరి దగ్గరికి నువ్వు పోవాలనంటే నువ్వు పూర్తిగా చట్ట వ్యతిరేకంగానే పనిచేస్తానంటే కాదు. అది ఇవాళ పనిచేసేది మెయిన్గా చట్ట వ్యతిరేకంగానే ఉంది. అది చట్టబద్ధతలు పనిచేసే తక్కువ. ఒకవేళ చట్టబద్ధతల ప్రకారంగా ఏదో కవర్ ఆర్గనైజేషన్ పెట్టి పనిచేద్దాం అనుకున్నా, వాస్తవంగా ఆ కవర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అవి మావోయిస్ట్ సంఘాలుగా ముద్రపడ్డాయి. అతి తొందరలో పడి అవి బటబడితే పనిచేయరు. అంటే నీ చట్టబద్ధ పనిచేయాలి. ఇలా లక్షలాది మందిని నువ్వు ఆర్గనైజ్ చేయాలి, రైతులను ఆర్గనైజ్ చేయాలంటే ఏదో ముగ్గురిని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని సంఘం పెడదాం అంటే కాదు. అది లక్షలాది మందిని ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేయాలంటే నువ్వు వాళ్ళ కాడికి పోవాలి. నువ్వు ఇవాళ నీ కాడికి సైన్యులకు వస్తున్నది ఇవాళ ఇవాళ జరగదు. నేను అందుకోసమే నేనేం చెప్పినట్టే, నేను పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇవాళ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత అనేది ఏందో ఇవాళ అతకది, ఇది అవుట్డేటెడు, ఇది దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇది అవుట్డేటెడే, మనం గుర్తించలేదు. మనం కరెక్ట్ విశ్లేషిస్తే, ఈ సమాజాన్ని విశ్లేషిస్తే మనం ఈ లైన్ కాకుండా, ఈ లైన్ అంటే ప్రజల కోసం పోరాడాలి, తప్పనిసరిగా పోరాడాలి, సమాజం రావాలి. మార్క్సిజం కరెక్టే, లెనినిజం కరెక్టే, మావోయిజం కరెక్టే, అలా తప్పు కాదు. కానీ మనం అర్థం చేసుకొని అమలు చేసేదంటే తప్పు ఉండే. భారతదేశం మొత్తం చరిత్రలో పుట్ట కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన చరిత్ర అంత అదే. సరిగ్గా మార్క్సిజాన్ని అర్థం చేసుకొని చేయలే. మార్క్సిజం తప్పు వెళ్ళాలంటున్నారు, ఈ లైన్ కాకుండా ప్రస్తుత అనుగుణంగా లైన్ వెళ్ళాలంటున్నారు. ప్రజలు ఇవాళ వ్యవస్థ ఏదైతుందో దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవాళ వ్యవస్థ పెట్టుబడిదారు వ్యవస్థ, ఇవాళ పెట్టుబడిదారు వర్గానికి వ్యతిరేకంగా పోరాడాలి. వ్యతిరేకంగా పోరాడాలంటే ఇవాళ రాజరికం లేదు. రాజరికం ఉంటే, మొత్తం భూస్వాములు ఉంటే ఒకరోజు అనుకున్నట్టుగా సైన్యులకు వస్తారు, రైతులు వస్తారు, విద్యార్థులు వస్తారు, మేధావులు వస్తారు, తుపాకులు పడతారు. వచ్చారు కదా ఒకరోజు. చనిపోయిన సంతోష్ రెడ్డి ఎందుకు వచ్చిండు? గోల్డ్ మెడలిస్ట్ ఆయనే. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతోమంది వచ్చారు. ఇవాళ మరి ఎవరు వస్తున్నారు, ఏ స్టూడెంట్స్ వస్తున్నారు, ఏ మేధావులు వస్తున్నారు, ఎవరు రారు? ఇవాళ నేను గమనిస్తున్నా ఎవరు కూడా తుపాకీ పట్టే, ఎవరు ఒకరిద్దరు తప్ప తుపాకులు పట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు పోరాడతారు, పోరాడడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు వాళ్ళు. ఎవరు తుపాకులు పట్టి పోరాడలే వాళ్ళు, శాంతియుతంగా చేశారు, మిలిటెంట్గా చేశారు. అనేక మంది విద్యార్థులు, మేధావులు, యువకులు, రైతులు కదిలేరు. తెలంగాణ వచ్చింది. ప్రతి సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్న మీరు, మరి మీరు ఆ విషయాన్ని ఎప్పుడైనా చర్చించారు? చర్చించడం అనేది ఏందో ఒక రకంగా చెప్పాలంటే 2007 లోపల ఆ రోజు పూర్తిగా ఈ స్థాయిలో కాదు, కానీ సమాజంలో జరుగుతున్న మార్పుల పైన కొంత చర్చ స్టార్ట్ అయింది. అది వివిధ రాష్ట్రాల్లో, అది పంజాబ్ కావచ్చు లేదా వేరు వేరు రాష్ట్రాల్లో ఒక చర్చ సందర్భంగా స్టార్ట్ అయింది. అది అక్కడికి అది సమాప్తం అయిపోయింది. అది ఆ చర్చ ముందుకు పోలే, చర్చ ముందుకు పోలే కాదు, ఒక రకంగా ఎంసీసీ కలవడం ద్వారా ఒక ప్రయోజనం ఉన్నది. అది పీపుల్స్ వార్తోటి ఎంసీసీ కలవడం ద్వారా పార్టీ యొక్క శక్తి పెరిగింది. అది దేశవ్యాప్తంగా పార్టీ ఇంకా పెరిగింది. ఇది ఎంతైతే ఉందో, ఒక నష్టం కూడా చెప్పాలనంటే ఒక నష్టం కూడా జరిగింది. కాంగ్రెస్లో ఆ రోజులో జరిగిన 2007 కాంగ్రెస్ లోపల అక్కడ చేసుకున్న ముఖ్యమైన నిర్ణయాల లోపల ఎంసీసీ అక్కడ మెజారిటీ అయింది. ఆ ఓటింగ్లో, ఆ ఓటింగ్ ప్రకారంగా ఆ రోజు దానికంటే ముందు పీపుల్స్ వరకు ఉన్న అవగాహన
భారతదేశం లోపల దళారీ బూర్జువా వర్గం అనేది ఏదైతుందో ఈ వ్యవస్థకు ఈ రాజ్యానికి అది నాయకత్వం వహిస్తుంది. దాని పాత్ర పెరిగింది, భూస్వామ్య వర్గానికి సంబంధించిన దాన్ని తగ్గిపోతూ వస్తుందనే దాన్ని అది విశ్లేషించుకున్నది పీపుల్స్ వార్ పార్టీ. వాస్తవంగా పీపుల్స్ వార్ విశ్లేషించుకున్నది కూడా ఎక్కడి నుంచేనంటే సునీతి ఘోషు, పశ్చిమ బెంగాల్ సంబంధించిన సునీతి ఘోషు సిపిఎంఎల్ పార్టీ పూట పనిచేసిన నాయకుడు ఆయనే. ఆయనే 1980 పట్టినే భారత వ్యవస్థ ఎట్లుందనే విషయాన్ని ఆయన రాసిండే. 80 రాస్తే పీపుల్స్ వారు చాలా లేటుగా అధ్యయనం చేసి అది 98 వరకు తను గుర్తించింది. అది భూస్వామ్య వర్గం సంబంధించింది, అది క్షీణిస్తూ వస్తుంది అనే విషయాన్ని అది గుర్తించింది. 98 రాసుకుంది అది. 2001 కాంగ్రెస్ కూడా పీపుల్స్ వారు అది పాజ్ చేసింది. అది ఈ పాజ్ చేసిన విషయం తిరిగి 2007 ఎంసీస్ తోటి ఐక్య సందర్భంగా పీపుల్స్ వారు అవగాహన ఓడిపోయింది. అది ఎంసీసీ అవగాహన గెలిచింది. అక్కడ కారణం ఏంటంటే అక్కడ ఓటింగ్ జరుగుతుంది కదా, ఓటింగ్లో కూడా ఎంసీసీ సంబంధించిన ఓట్లు అధికంగా పడ్డాయి. అధికంగా పడ్డప్పుడు అంటే ఎంసీసీ సంబంధించిన అవగాహన చాలా ఒక రకమైన పిడివాదంతో సాంప్రదాయవాదంతో ఉన్న అవగాహన, ఎంసీసీకి సంబంధించిన అవగాహన. ఈ అవగాహన ఫలితంగా ఆ తర్వాత నుంచి 2007 నుంచి ఇప్పటికీ దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది, 10-12 సంవత్సరాల పైన అయింది. దీంట్లో పాటు సామాజిక విశ్లేషణ సంబంధించి ఏ ఒక్కటి కూడా లేదు. ఇవాళ సమాజం మారుతుంది, అది నిరంతరం మారుతుంది. నిరంతరం మారుతున్న దాన్ని కూడా ఏంటంటే విశ్లేషించుకోలేని ఒక దుస్థితి ఇవాళ సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ఉంది. ఈ ఒక్క విషయంగా వేరువేరు విషయాల పట కూడా ఇవాళ మావోయిస్ట్ పార్టీ లోపల పిడివాదం సాంప్రదాయవాదం అనేది పెరిగింది. అది ఇది పరిష్కరించుకోకుండా మావోయిస్ట్ పార్టీ ముందుకు పోవడం అసంభవం. అది కూడా పార్టీ ఉంటుంది, పార్టీ ఇవాళ వెంటనే ఎవరు నేను వచ్చినంత మాత్రం లేదా సుధాకర్ లొంగిపోయినంత మాత్రం పార్టీ ఇవాళ మొత్తంగానే దెబ్బతినది. అది వెంటనే 6 నెలలో 3 నెలలో పార్టీ తుడిచిపెట్టుకుపోదు. అది పార్టీ ఉంటుంది, అది చాలా కాలం ఉంటుంది. అది వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు, కానీ అనుకున్న ఆశయాన్ని సాధించడం పట అది ముందడుగు అడ్వాన్స్. అంటే ఎంత సీరియస్గా అయితే అడ్వాన్స్ కావాలో కాదు అది. సరే, ఇక పార్టీ విషయం పక్కన పెడితే మీరు అజ్ఞాతులు అదే మీరు ఆ మూమెంట్ ఉన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి దాదాపు 20 వెపన్లు తీసుకెళ్ళిన ఒకటి కనిపిస్తుంటారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? మేము అంటే ఎక్కడైనా యాక్షన్ లోపల అంటే మేము యాక్షన్ చేసినప్పుడు అడవికి వచ్చినప్పుడు మా పైన దాడికి వచ్చినప్పుడు మా ఆత్మరక్షణ కోసం మేము ఫైర్ చేస్తాం, లేదా కంటిన్యూ కాంబింగ్ చేసినప్పుడు మేము అంబుషులు పెడతాం. మేము అంబుషులు పెట్టి అట్లా యాక్షన్ చేసినవి ఉన్నాయి. కొన్ని సందర్భంలో పట అంటే సైన్యానికి అంటే మా పార్టీ సైన్యం పిఎల్జీ ఏదైతుందో ఆ రోజున పిఎల్జీకు ఆయుధాలు అవసరం కాబట్టి ఆయుధాల కోసం కూడా దాడులు చేసినవి. ఆ దాడుల్లో భాగంగా కొన్ని స్టేషన్లపైన కొన్ని క్యాంపులపైన అక్కడ దాడులు చేసినాం. ఆ దాడుల సందర్భం కూడా పోలీసులు మొత్తం చంపడం కూడా మా లక్ష్యం కాదు. అది ఓన్లీ తుపాకుల కోసం కాబట్టి సాధారణంగా ఫస్ట్ ఫైర్ చేసి వాళ్ళని వీలైన కాడికి సరెండర్ చేసుకొని ఆయుధాలు తీసుకొచ్చుకోవడం అనే లక్ష్యంగానే ఉంటుంది తప్ప చంపడం మా డ్యూటీ కాదు. అంతటా ఆ రకం ప్రారంభంలో అయితే మేము వాటి కోసం కూడా చేయలే. 80 లోపల మేము ఆయుధాల కోసం కూడా దాడులు చేయలే. సైన్యం ఎట్లయితే పెరిగిందో, యుద్ధం ఎట్లయితే పెరుగుకుంటూ వచ్చిందో ఆ పరిస్థితి లోపల ఆయుధాల కోసం కూడా ఏంటంటే మేము దాడులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, దాడులు చేసినాం. అది సార్ మీరు అక్కడి నుంచి ఒడిశాలో తీసుకున్నప్పుడు కోరాపుట్లో సిఆర్పిఎఫ్ మీద దాడి కానీ అంటే మీరు లేకపోవచ్చు అక్కడ మీ సారథ్యం జరిగిందంటారు, అంటే అక్కడ మనుషులను చంపడం టార్గెట్ కాకుండా ఓన్లీ ఆయుధాల కోసం మీరు దాడి చేశారు అక్కడ? మేము కోరాపుట్ అయినా నాల్కో అయినా లేకపోతే అక్కడ నాయగఢ్ అయినా ఇవన్నీ కూడా ఏంటంటే ఆయుధాల కోసం దాడులు చేసింది తప్ప పోలీసులను చంపడానికి కాదు. అది అందుకోసమే అక్కడ దాంట్లో అంటే సరే ఫైరింగ్ సందర్భంగా ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఫైరింగ్స్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఫస్ట్ గాయపడిందో చనిపోయిందో వదిలేస్తే మిగిలిన వాళ్ళు ఎవరైతే సరెండర్ అయినారో వాళ్ళందరినీ వదిలేసినాం మేము. ఒక్కొక్కసారి కొంత రాంగులు జరిగితే కూడా మా ఆత్మవిమర్శ కూడా మేము చేసుకున్నాం, రాంగ్ అట్లా చేయవలసింది కాదనేది. కాబట్టి మా వర్షన్ ఆయుధాల కోసం చేసినప్పుడు మేము చంపము, చంపడం అనేది కూడా కాదు. కానీ ఆయుధాల సరఫరాలో కూడా కొంత ఇష్యూ జరిగేది ఉండేది. అంటే రాజమండ్రి నుంచి చేపల లారీల ద్వారా మిజోరం పోయి ఆ వచ్చిన లారీల్లో ఆయుధాలు తెప్పించుకునేవారు అనేది అది వాస్తవం అంటారా? మేము రాజమండ్రి తెప్పించుకుంటున్నాం లేదా చేపల అక్కడ ఓడ నుంచి తెప్పిస్తున్నాం అనేది ఏందో ఇవన్నీ కూడా రహస్యమైనవి. అనేక ఒక్కటి కాదు, అనేకమైన మార్గాలు పద్ధతులు ఉన్నాయి ఈ సమాజంలో. వాటిని అన్నింటినీ కూడా మేము అంటే ఆ రోజు
మావోయిస్ట్ పార్టీ అది వినియోగించుకుంటుంది. పోరాడే పార్టీ ఏదైనా ఒక మావోయిస్ట్ పార్టీ కదా, ప్రపంచంలో ఏ పోరాడే పార్టీ అయినా ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని వినియోగించుకుంటుంది. అయితే వినియోగించుకుంటుంది అంటే పూర్తిగా సమాజం తప్పుడు అంటే ఒక నీతి తప్పి అయితే వినియోగించదు. నీతి తప్పి పూర్తిగా శత్రువులు అంటే మావోయిస్ట్ పార్టీ పైన పాకిస్తాన్ నుంచి సరఫరా చేసుకున్నారు, చైనా నుంచి తెచ్చుకున్నారు అనేది రాంగ్ ఇది. పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు. ఈ దేశంలో కూడా స్మగ్లర్స్ ఉన్నారు, ఈ దేశంలో రాజకీయ నాయకుల్లో, కాంట్రాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు డబ్బుల కోసం అమ్మే వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఉంటారు కూడా. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళు. వాళ్ళకి డబ్బులు కావాలి, పార్టీకి ఆయుధాలు కావాలి, అనేక మార్గాలు ఉన్నాయి, ఎక్కడి నుంచైనా వస్తాయి. అంటే మీరు అన్నట్లుగా ఒడిశాలో కోరాపుట్ కానీ లేదంటే మా పక్కపక్కన పోలీస్ దాడులు కేవలం ఆయుధాల కోసమే దాడులు చేసాం, మనుషులు టార్గెట్ కాదు అనేది మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. పార్టీ విధానం కూడా అదే విధంగా చెప్తున్నారు. కానీ బలిమల్లి లాంటి ఘటన, వాళ్ళు కూంబింగిల్లి రిటర్న్ వస్తున్నప్పుడు రెండు వైపు నుంచి దాడి చేయడం, ఒకవేళ ఆయుధాల కోసం అనుకున్నప్పుడు దాదాపు 20 మంది గ్రహౌండ్ కానిస్టేబుల్ మీద ఫైరింగ్ చేయడం, అది మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అంటే గ్రహౌండ్స్ సంబంధించిందో అది అసలు ఆ గ్రహౌండ్స్ ఏర్పడిందే పీపుల్స్ వర్క్ వ్యతిరేకంగా ఆ గ్రహౌండ్స్ని ఏర్పాటు చేసేయండు. గ్రహౌండ్స్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా గ్రహౌండ్స్ పీపుల్స్ వర్క్ పైన అనేక మంది దాడులు చేసింది, అనేక మంది చంపింది. అది వ్యక్తులుగా కొద్దిమంది వాళ్ళకు అసలు నక్సలైట్లు అంటే శత్రుత్వం లేకపోవచ్చు, ఉన్నవాళ్ళు. నేను వింటున్నది ఏంటంటే గ్రౌండ్స్లో ప్రతి కానిస్టేబుల్ నక్సలైట్లను చంపాలనేది ఏం లేదు, డ్యూటీలో భాగం కూడా వచ్చే వాళ్ళు ఉన్నది అంట వాస్తవమే. కానీ ఓవరాల్గా చూసినప్పుడు గ్రౌండ్స్ అనేది పీపుల్స్ వర్క్ వ్యతిరేకంగా నక్సలైట్ల వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ. ఆ గ్రౌండ్స్ ఏఓబీలో పూట కంటిన్యూ దాడులు చేస్తున్న నేపథ్యంలో పూట అక్కడ అనేక మంది పార్టీ వ్యక్తులు కూడా చనిపోయిన నేపథ్యంలో పూట వాళ్ళు అక్కడ వాళ్ళు చేసేయండి అనేది నేను అన్నది. దాంట్లో భాగంగా వాళ్ళు అక్కడ చేసినారు గ్రేవన్స్ను ఆయుధాల కోసం అనేది ఏం కాదు, వాళ్ళు వాళ్ళు చేసింది, వాళ్ళు పార్టీ సైడ్ నుంచి కూడా ప్రకటించింది మా ఆత్మరక్షణలో భాగంగా మా పైన దాడులకు వస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము చేసినాం అనే విషయాన్ని వాళ్ళు ఆ రోజు చెప్పిన విషయం అది. కానీ యుద్ధ నీతిలో చాలా స్పష్టంగా చెప్తుంటారు, యుద్ధంకి వచ్చినప్పుడు మాత్రం చేయాలి, శత్రువు మనకి కళ్ళం యుద్ధం తర్వాత టైం అయిపోయిన తర్వాత కనబడినప్పుడు కూడా ఫైరింగ్ చేయకూడదు అంటారు. ఇప్పుడు గ్రేహౌండ్స్ వాళ్ళు కూంబింగ్ చేసి రిటర్న్లో వస్తున్న టైంలో సాయంత్రం టైముల్లో వాళ్ళు ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయని టైముల్లో మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఆ విధంగా ఫైర్ చేయడం అనేది యుద్ధ నీతి అనుకుంటారా? అంటే అది యుద్ధ నీత కాదా అనేది ఏందో ఎదుటి పక్షం ఏం చేస్తున్న దాన్ని బట్టి కూడా అది ఉంటుంది. అది అంటే ఎదుటి పక్షం పోలీసులు వివిధ సందర్భాల్లో పూట ఇదే నదులపైన కూడా చేసినవి ఉన్నాయి. నేను ఇక్కడ ఈ ఘటనకు సంబంధించింది ఏంటిదని నేను మాట్లాడింది, కానీ జనరల్గా నేను చెప్పదలుచుకున్న విషయం అనేక సందర్భాల ఇప్పుడు నా పైన కూడా, నేను ఒక సందర్భంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చర్చలు అప్పుడు స్టార్ట్ అనుకున్నప్పుడు నేను జగిత్యాల నుంచి ఆదిలాబాద్ ఆడలోకి వస్తున్నాను, నేను గోదావరి నదిపైన మా పని చేసారు, తెల్లారుతుంది తెల్లారుతుంది, మేము అప్పటికే పోలీసులు అక్కడ రెడీ ఉన్నారు, మా పని చేసేది మేము. మేము తక్కువ మించి నష్టపోలే కానీ తక్కువ వచ్చినాం. అంటే ఇక్కడ అనేకమైన ఈ ఒక్కటి ఘటన కాదు, అనేకమైనవి కూడా అవకాశాన్ని వినియోగించుకుని నదులపైన కావచ్చు లేదా రకరకాల సందర్భాల్లో కూడా పోలీసులు అది చేసినప్పుడు అక్కడ వాళ్ళు అది వాళ్ళు అంటే మీరు అంటున్నారు ఆ ఘటన కాకపోయినా జనరల్గా పోలీసులు మేమే దాడి చేశారు అది యుద్ధ నీతి కాదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ మావోయిస్ట్ పార్టీకి ఒక సిద్ధాంతం యుద్ధ నీతి ఉంది కాబట్టి వాళ్ళు చేసే పని మావోయిస్ట్ పార్టీ సభ్యులు చేస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా పెద్దగా ఉండదు అనేది ఒక అభిప్రాయం. మేము ఆ కోణంలో అయితే ఎప్పుడు కూడా అంటే నీటిపైన ఓడలు వచ్చినప్పుడు చేయాలో వద్దని అయితే సమీక్ష ఇప్పటివరకు చేయలేదు, కాబట్టి దానిపైన ఇప్పుడు నేను ఏ కామెంట్ నేను చేయలేను. కానీ బలిమల్లి ఇష్యూ మీద మీరు ఏమైనా చర్చ జరిపారు పార్టీలో, చర్చకు వచ్చిందా? అలాంటివి కూడా ఏం లేవు, అది తప్పులకు సంబంధించింది ఏమీ రాలేదు. అంటే మీరు అప్పటికి లోపలే ఉన్నారు కాబట్టి బలిమల్లి ఇష్యూ అలాంటి అయితే ఏమీ రాలేదు, చర్చకు రాలేదు. తర్వాత జరిగిన బలిమల్లి తర్వాత వరుస పోలీసులు దాడులు చేయడం కనబడిన వాళ్ళ అమాయకులు తీసుకెళ్లి కాల్చిపారేసిన సంఘటన కూడా జరిగాయి బలిమల్లిలో ప్రతీకార తీసుకోవడానికి, అటువంటి సబ్జెక్ట్ లేవని మీ నోటీస్కి వచ్చాయి అప్పుడు పోలీసుల సైడ్ నుంచి? ప్రతీకారంగా చేసిన వివిధ సందర్భాలు జరుగుతుంది, ఒక్క బలిమల్లి సందర్భంగానే కాదు వివిధ సందర్భాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో పూట పోలీసులు ఒక రివెంజ్గా సాధారణ ప్రజల్ని కూలీలు అసలు వాళ్ళకి ఎలాంటి పాటితో కూడా సంబంధం కూడా లేదు, అక్కడ కనపడ్డలను చంపడం అనేది ఏందో అది చేస్తారు. అయితే అది పైనుంచి ప్రభుత్వాలు లేకపోతే పై ఆఫీసర్సే వాళ్ళు చేస్తున్నట్టు అన్ని సందర్భాలు చేయకపోవచ్చు వాళ్ళు, కొన్ని సందర్భంలో కానిస్టేబుల్స్ వాళ్ళకున్న చైతన్యంలో రెచ్చిపోయి వాళ్ళు చేయొచ్చు,
లేదా కొన్ని సందర్భంలో కూడా పై ఆఫీసర్లు కూడా ప్రోత్సహించవచ్చు. ప్రతి ఘటనలో చేసినట్టు కూడా ఏం లేదు. నేను పోలీసులను అంటే పోలీసులు చనిపోయిన ప్రతిసారి పోలీసులు చంపినట్టు కూడా ఏం లేదు. కానీ కొన్ని ఘటనలు అయితే అక్కడక్కడ అట్లా పోలీసులు చనిపోయినప్పుడు ఒక రివెంజ్గా చేసిన ఘటనలు అవి కనబడుతున్నాయి, ఉన్నాయి. అవి కరెక్ట్గా అది జరిగినప్పుడు కూడా మీడియాలో వస్తుంది, చర్చ జరుగుతుంది. అది సరే, ఇప్పుడు అంటే గతంతో పోల్చుకుంటే కొంత తగ్గుతూ కొంత కంట్రోల్లో ఉంటున్నట్టు కనపడుతుంది. కానీ అది ఎంత కంట్రోల్ ఉంటుంది, రేపు ఎట్లా ఉంటుందో చెప్పలేము. అది కానీ పార్టీలోకి వచ్చేవాళ్ళు మీరు మీ వ్యక్తిగతంగా తీసుకుంటే సమాజంలో జరిగిన దోపిడీ వ్యవస్థని అరికట్టడానికి మీరు వెళ్ళారు. కొంతమంది సమాజంలో భూస్వాముల వ్యవస్థని, గ్రామంలో జరిగిన ఒత్తిళ్లు తట్టుకోలే కొంతమంది వెళ్తారు. కానీ ఒక వెర్షన్ కనిపిస్తుంటుందండి, పోలీసుల యొక్క అన్యాయంగా తీసుకెళ్లి పోలీసులు వేధించడం వల్ల, లేనిపోయిన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెంచడం వల్ల, అటువంటి వ్యక్తులు అంటే పార్టీతో సంబంధం ఉంది అని ఒక చిన్న ఆరోపణతో ఆ కుటుంబం మొత్తాన్ని పోలీసులు పెట్టడం, కేసులు పెట్టి తిప్పడం, వాళ్ళు అరెస్ట్ చేయడంతో కొంతమంది మావోయిస్ట్ పార్టీ వైపు వెళ్తున్నారనేది వాస్తవం అంటారు. అట్లా వచ్చేవాళ్ళు కూడా చాలామంది వచ్చిండ్రు, వస్తారు కూడా. నా అనుభవంలో కూడా అనేక మంది వచ్చారు. ఒక అతను సరెండర్ అయిన తర్వాత కూడా ఆయన వేధించారు. ఆయన సరెండర్ పార్టీలో పట్ట కొన్ని ఇబ్బందులు తట్టుకోలేక ఆయన కొన్ని సమస్యలతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనను తిరిగి వేధించారు. ఆయన మామూలుగా ఒక ఉద్యోగం చేస్తున్న సందర్భంగా వర్కర్గా పనిచేస్తుండే, వర్కర్గా పనిచేస్తున్న సందర్భంగా అక్కడ మేనేజ్మెంటు కొంత తప్పుడు పద్ధతులు వ్యవహరించింది. మేనేజ్మెంటే కాదు, పోలీసులు హరాస్మెంట్ చేసిన ప్రయత్నం చేశారు. చేసినప్పుడు ఆయనే అది భరించలేక తిరిగి మళ్ళీ పాటలకు వచ్చాడు. నేను కమాండ్గా ఉన్నప్పుడే, నేను నా అనుభవంలో కూడా అలాంటి అనేకమైన ఘటనలు ఉన్నాయి. అంటే అవి వస్తారు కూడా అట్లా, అంటే ఆ ఇబ్బందులు పడలేక కొంతమంది వస్తారు, కొంతమంది అట్లనే అడ్జస్ట్ అయ్యి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, ఉంటారు. అంటే ఒకసారి బయటకు వెళ్ళి తిరిగి పార్టీలకు వచ్చిన వాళ్ళకి పార్టీ ఆదరిస్తుందా, లేదంటే వాళ్ళపైతే వాళ్ళు ఓవర్ట్గా భావించి వాళ్ళని ఏమైనా దూరంగా పెడతారా? వీలైన కాడికి ఏంటంటే వాళ్ళు ఎందుకు వస్తుండ్రు, ఏ టైప్ మనుషులు అనే విషయాల్ని అన్నింటిని కూడా ఏంటంటే పరిశీలిస్తుంది. అది అక్కడ గ్రామ ప్రజలతోటి పరిశీలిస్తుంది, వేరువేరుగా రిపోర్ట్స్ అన్నీ సేకరించుకొని తీసుకుంటుంది. కోవర్స్ వస్తుందా లేదా నిజాయితీ పర్లేదు, అది క్లారిటీ చేసుకుంటుంది. వాటి కొన్ని సందర్భాల్లో మిస్టేక్స్ కూడా జరిగినాయి, నమ్మి తీసుకున్న తర్వాత కూడా నష్టాలు కూడా అయినాయి. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో పూట ఆయన పేరేం పేరు మన పొయ్యి, ఆయన పేరు నాకు గుర్తుకొస్తలే, కరీంనగర్లో పూట విజయ్ స్టేట్ కమిటీ మెంబర్ చంపిపోయిన ఆయన, ఆయన సరెండర్ అయ్యిండు, తిరిగి మళ్ళీ రెండు మూడు నెలల పూట మళ్ళీ పాటలకు వచ్చిండు. యాక్చువల్గా పోలీసులు కొవ్వట్గా పంపారు. నాగరాజు, జడల నాగరాజు, జడల నాగరాజు తిరిగి చంపి ఏకే పట్టుకుని వెళ్ళిపోయాడు. అది అంటే పార్టీ సరిగ్గా పరిశీలించకుండా అప్రమత్తంగా లేని ఫలితంగా కూడా పార్టీ నష్టపోయినవి కూడా చాలా ఘటనలు ఉన్నాయి. అంటే జడల నాగరాజుతో పాటు నయ్యం అనే వ్యక్తి కూడా పార్టీలోకి వెళ్ళడం, బయటకు వచ్చిన తర్వాత పోలీసులకి అతను కోవర్ట్గా మారడం అనేది. నయీం ప్రారంభంలో కూడా కోవర్టింగ్ కాదు, అది పార్టీలో పనిచేసినప్పుడు ఆయన ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన కొన్ని అవలక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి, ఆ రోజు కూడా ఉన్నాయి. అయితే పార్టీ అక్కడ పార్టీ అంటే లోకల్ పార్టీ ఏదైతుందో ఆయన సరిగ్గా పరిశీలించి తీసుకున్నది కాదు. అది ఆయన పార్టీలకు వచ్చిండు, వచ్చిన తర్వాత కొన్ని యాక్షన్లో పార్టిసిపేట్ చేసిండు, తొందరగా షైన్ అయ్యిండు, అంటే మీడియాకి షైన్ అయ్యిండు, పార్టీలో షైన్ కాదు, పార్టీలో పూట ఏం షైన్ కాదు. ఎవరైతే యాక్షన్ చేస్తారో మీడియాలో పూట వెంటనే పలానా ఆయన హీరో అని చెప్పి మీడియాలో పూట విలేకరులు రాస్తారు, రాసిన దాన్ని బట్టి సొసైటీలో షైన్ అవుతారు, అంతే, అంతకంటే ఏం లేదు. అది ఆ తర్వాత ఆయన సరెండర్ అయ్యిండు, సరెండర్ అయిన తర్వాత తిరిగి పోలీసులు ఆయన్ను వినియోగించుకున్నారు, ఆయన్ను పార్టీ వైపు ఎగదోసారు. దాని ఫలితంగా లలితను చంపడం కానీ, ఒక లలితనే కాదు, ఇటు పార్టీ నాయకులను చంపిండు, ప్రజాసంఘ నాయకులను చంపిండు, లేదా అవే కాదు అసలు సమాజంలో పూట ఎన్ని దందాలు చేయను అన్ని దందాలు నయం చేసిండు. అది మనందరికీ తెలిసిన చరిత్ర. చివరికి పోలీసుల చేతుల నేతలు పోలీసుల చేతుల చంపబడ్డాడు. కానీ ఆ ఒరిస్సా దళంలో తీసుకుంటే మీరు ఎక్కువగా ఏఓబి బీహార్ జార్ఖండ్ చేశారు, తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ అవడం వల్ల పక్క ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అసంతృప్తి ఉన్నారనేది వాస్తవం కాదు? ఇది ఏదైతుందో ఇది కరెక్ట్ కాదు. పార్టీ లోపల తెలుగు వాళ్ళు, మరాఠీ వాళ్ళు, లేకపోతే ఆంధ్ర వాళ్ళు అనేది ఏమీ లేవు. ఇక్కడ పార్టీ లోపల ఒక కులం లేదు, ఒక మతం లేదు, మహిళలు పురుషులనే వివక్షత లేదు, ఇవేవి లేదా ప్రాంతం లేదు, ఏ ప్రాంతం లేదు, మొత్తం సమాజం కోసం పనిచేయాలి అనేదే తప్ప
ఇందులో ఎలాంటి కూడా లేదు. ఇవాళ ఒకప్పుడు అంటే డీకేకు పోయినప్పుడు తెలంగాణ నుంచే పోయారు. తెలంగాణ నుంచి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆ రోజు ఉద్యమ ప్రారంభం లోపల తెలంగాణ లోపల ఉద్యమం ఇక్కడ పుట్టింది. అది కరీంనగర్లో, జైత్యాల లోపల, లేదా వరంగల్ లోపల ఇక్కడ పుట్టి పెరిగింది. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు, అది డీకేకి పోయినారు, ఆంధ్రాకి పోయినారు, కర్ణాటక పోయినారు, అన్ని ప్రాంతాలకు పోయారు. పోయినప్పుడు సహజంగానే వాళ్ళు ముందు పోయినారు కాబట్టి, వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు సహజంగానే నాయకత్వంలోకి వస్తారు కదా. డీకేకి పోయిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అక్కడ కష్టపడి పనిచేశారు. ప్రజలతోటి ఆడినరు, పాడినరు, వాళ్ళు పెట్టింది తిన్నారు, వాళ్ళ సమస్యలు తీసుకుని పనిచేశారు. ప్రజల్లో బాగా ఆదివాసీలు ఆదివాసీ అయ్యారు వాళ్ళు పూర్తిగా. వాళ్ళ ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకు ఇక్కడ తెలంగాణ వాళ్ళనేది ఇంకెక్కడ కదా, తెలంగాణ అనేది ఏం లేదు కదా. వాళ్ళ భాష నేర్చుకున్నారు, వాళ్ళ సంస్కృతి నేర్చుకున్నారు. వాళ్ళ భాగమైనప్పుడు ఇవాళ తెలంగాణ వాళ్ళని అనడానికి ఏమీ లేదు అక్కడ. ఆ పెత్తనం అనడానికి ఏం లేదు అక్కడ. ఆ పెత్తనం కనుక తప్పుడు పద్ధతులు వివరిస్తే ఆ ప్రజలు కూడా వాళ్ళు సహించరు. వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళకి ఆ చైతన్యం ఉంది, వాళ్ళు మాట్లాడతారు కూడా. పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని మీరు భావిస్తున్నారు? పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోతే పార్టీ డెవలప్మెంట్ వచ్చేది కాదు. పీపుల్స్ ఆర్ పార్టీ తన మొత్తం చరిత్రను గమనిస్తే ప్రజాస్వామ్యయుతంగానే చర్చలు జరిగేది, ప్రజాస్వామ్యయుతంగానే కాంగ్రెస్లు జరిగినాయి, కాన్ఫరెన్స్లు జరిగినాయి, ప్లీనాలు జరిగినాయి. వివిధ వేదికల ద్వారా పార్టీ తన సైద్ధాంతిక సమస్యలు పరిష్కరించుకోవడానికి పూనుకున్నది ఎప్పుడు కూడా, అది అప్పుడైనా ఇప్పుడైనా. అయితే ప్రజాస్వామ్యం అనేది ఏంటో, ప్రజాస్వామ్యం ఇట్లనే అనేది ఏముండదు. అది అంటే దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి, కానీ ఆ సూత్రాల ప్రకారం మనం పనిచేయాలనుకున్నప్పుడు వివిధ సందర్భాల్లో కూడా వివిధ పరిస్థితులను బట్టి అవి డిసైడ్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ జరపాలి, కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు జరపాలని ఒకటి ఉంటుంది అది. కానీ ఇవాళ 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ 2007లో జరిగితే ఇప్పటికి కూడా కాంగ్రెస్ జరగలే. ఎందుకు జరగలేదు? కారణం ఏంటని వచ్చినప్పుడు జరుపుకోలేని ఒక పరిస్థితి, నిర్బంధ పరిస్థితులు. పార్టీ చాలా విశాల ప్రాంతాల్లో పనిచేస్తుంది, అక్కడ బీహార్లో, ఇక్కడ తెలంగాణలో, ఇక్కడికక్కడ చాలా దూరం. బయట నుంచి పోయడానికి అవకాశం లేదు, లోపటి నుంచి పోవాలి, అందరినీ ఆర్గనైజ్ చేయాలి. అందరిని ఆర్గనైజ్ చేసి ఒక కాడ అంటే డెలిగేట్స్ని ఆర్గనైజ్ చేసి చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అది చేయలేని ఒక పరిస్థితి ఉంది. దాని మూలంగా కొన్ని సమస్యలు వస్తాయి. అంటే ఇది వచ్చినంత ఈ సమస్య ఉన్నంత మాత్రం ప్రజాస్వామ్యం లేదని కాదు. అంటే ఎంతైతే ఒక ఫ్రీక్వెంట్గా కమిటీ మీటింగ్లు జరగాలనో, కాన్ఫరెన్స్ జరగాలనో, అది జరగలేని ఒక పరిస్థితి తప్ప వాస్తవంగా పార్టీలో కూడా ప్రజాస్వామ్యం అమలు చేయొద్దు, నియంతృత్వం ఉండాలనేది ఏమీ లేదు. వ్యక్తులుగా వాళ్ళ శైలిలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, ఉంటాయి కూడా. అది తప్ప పార్టీలో ప్రజాస్వామ్యం లేదనేది ఏం లేదు. అది ప్రజాస్వామ్యం ఉంది, అది అవన్నీ చర్చ. నాయకత్వంలో లోపాలు ఉన్నాయి. నాయకత్వాలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు మాకు మాటల్ని వినట్లేదు కాబట్టి మేము బయటకు వచ్చామని కొంతమంది సరడ నక్సలు చెప్తుంటారు, అది ఎంతవరకు వాస్తవం ఉంటారు? వ్యక్తులుగా వినటం లేదంటే అది వ్యక్తులకు సంబంధించిన సమస్య, అది పార్టీకి సంబంధించిన సమస్య కాదు. వ్యక్తులు అక్కడక్కడ తప్పుడు వ్యక్తులు కూడా ఉంటారు, ఉన్నారు. ఇప్పుడే ఇవాళ కొత్త ఏం కాదు, పీపుల్స్ ఆర్ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా ఉన్నారు, రేపు కూడా ఉంటారు. వ్యక్తులుగా తప్పుడు వ్యక్తులు ఉంటారు, ఆ తప్పుడు వ్యక్తులపైన కూడా విమర్శలు ఉంటాయి. సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తారు, సరిదిద్దుకోకపోతే ఆయన తీసేస్తారు. తీసేయాలి కూడా, తీసేయడానికి అక్కడ కేడరు పనిచేయాలి, సరిదిద్దాల్సింది. అది ఉన్నారు కాబట్టి అనేది కాదు, వ్యక్తులు ఉండొచ్చు. కానీ నాయకులు కొంతమంది ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా వేధిస్తుంటారు, ఆర్థికంగా కూడా ఆదుకోరని కూడా కొంతమంది చెప్తుంటారు. ఇంటర్వ్యూ ఇవ్వకుండా వేధిస్తారనేది ఏమీ లేదు, అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కానీ పార్టీ సైడ్ నుంచి మాట్లాడడానికి అవకాశం ఇవ్వరనేది ఏమీ లేదు. అది కొన్ని సందర్భాలు సాధ్యం కాకపోవచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. సమస్యలు అన్నట్టు ఇప్పుడు ఒకతను బయట షెల్టర్లు ఉన్నాడు, షెల్టర్లు ఉన్న వ్యక్తిని నాయకుడు కలవాలనంటే నాయకుడు లోపలనే ఉన్నాడు కదా, లోపలి నుంచి బయటికి పోవాలి కదా. లోపం బయట ఉన్నాయనను, పట్టణంలో ఉన్నాయని పిలిపించుకోవడానికి కూడా సాధ్యం కాకపోవచ్చు. 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, కొంతమందికి 2 నెలలు కూడా అయినవి కూడా ఉన్నాయి. చాలామంది ఓపిక పెట్టి ఉన్నోళ్ళు ఉన్నారు, తర్వాత మాట్లాడుకున్నారు, ఏం జరిగింది అసలు. కాంట్రాక్ట్స్ కట్ అవుతాయి, కట్ అయినప్పుడు కూడా ఓపికతో ఉండాలి, పరిష్కరించుకోవాలి. ఎవరు కాన్షియస్గా మాట్లాడకుండా ఉండొద్దని ఎవరు అనుకోరు కూడా, అది అలాంటిది లేదు. ఉంటే ఒకవేళ సమస్య ఉందనుకో, లోపం జరిగిందనుకో, మాట్లాడచ్చు, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది, అది సరిదిద్దాల్సిందే. కానీ మీరున్న టైంలో రాజకీయ క్లాసులు ఏ విధంగా జరుగుతుంటాయండి? రాజకీయ క్లాసులు నిరంతరం జరుగుతాయి.
ప్రతి దళానికి జరిగితే, ప్రతి కమిటీకి జరిగితే నిరంతరం కూడా ఆరు నెలలకు ఏడాదికు అది రాజకీయ క్లాసులు కావచ్చు, మిలిటరీ క్లాసులు కావచ్చు, ఇవి కంటిన్యూగా కింది నుంచి పై వరకు కూడా క్లాసెస్ జరుగుతుంటాయి, స్టడీ క్యాంప్స్ ఉంటాయి, ఇవన్నీ కంటిన్యూ జరుగుతుంటాయి. ఓకే, అంటే మీరు చెప్తున్న రెండు మూడు జగిత్యాల దగ్గర అవ్వచ్చు, లేదా ఇంతకుముందు మహాదేవపురంలో రెండుసార్లు మిస్ అయ్యారు, ఈ రెండు కాకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీరు మిస్ అయిన ఘటనలు ఏమి గుర్తున్నాయి? నేను ఎన్కౌంటర్లో మిస్ అయిన అనేక ఘటనలు ఉన్నాయి, ఒకటనేం కాదు, అనేక మిస్ అయినవి కాబట్టి ఇప్పుడు నేను ఈ రకంగా ఉన్నా ఇప్పటికీ. అంటే నాకు ఎలాంటి పోలీసుల ఫైరింగ్ మూలంగా ఎక్కడ గాయం కాలే, ఎక్కడ కూడా కాలే. అంటే చాలా సందర్భాల లోపల నేను జస్ట్ మిస్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే నేను 86 ఘటన లోపల చిన్నబోయిన పెళ్లి సందర్భంగా మేము ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బంధు నిర్వహిస్తున్న సందర్భం, బస్సును ఆఫ్ చేసినాం, బస్సున్న ప్రయాణికులను తీసుకొని మాట్లాడుతున్నాం మేము చిన్నబోయిన పెళ్లి దగ్గర. అలా రెండు మూడు బస్సుల్లో జనం ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చూసి చాలా సంతోషంగా పడి వాళ్ళు తీసుకొచ్చుకున్న అరిసెలు ఇంకా వేరు వేరు కొన్ని పలహారాలు కూడా సంతోషంగా మాకు ఇచ్చిండ్రు, మేము తింటున్నాం. ఈ సందర్భంగా సెంట్రల్ కూడా ఉన్నారు, మాకు రోడ్డుకు ఇటు సైడ్ అటు సైడ్ సెంట్రల్ ఉన్నారు. సెంట్రల్ నుంచి వెంటనే ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీసులు వస్తారు, పోలీసులు వస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే అటు రోడ్డుకు అంటే ఇక్కడ మాట్లాడే జనతో మాట్లాడే వాళ్ళం, రోడ్డుకు దగ్గరికి వెళ్ళినాం. ఏపీఎస్పీకి వ్యాన్ అది, వాళ్ళు ఫైర్ చేసారు, మేము ఫైర్ చేసినాం. ఆ సందర్భంగా అక్కడ ఏంటంటే నా వెనకాల కమాండర్ ఆ రోజు జనార్దన్ ఫైర్ చేస్తున్నాను. జనార్దన్ వెనక నుంచి చెప్తుండు, జంపన్న ఫైర్ చేయండి, నీకే సూట్ పెట్టిండు, టార్గెట్ చేస్తుండు, నువ్వు కొద్దిగా సైడ్ జరుగు సైడ్ జరుగు అన్నాడు. నేను లాస్ట్గా ఆ మాటని కొద్దిగా సైడ్ జరిగినా, లే నేను అక్కడే కనుక ఉంటే నేను అప్పుడు చనిపోయాను. నేను అది జస్ట్ మిస్ అయింది. అది ఇలాంటివి చాలా ఉన్నాయి నా అనుభవం లోపల, జస్ట్గా మిస్ అయినాయి అనేకం కూడా ఉన్నాయి, అవి జరుగుతాయి అవన్నీ. ఓకే, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు మీ అమ్మగారు మీ నాన్నగారు చెప్పకుండా లోపలికి వెళ్ళారు మీరు, ఒకసారి వాళ్ళు కనబడడం ఘటనలు కానీ వాళ్ళకి లోపలికి వెళ్ళారు కదా వాళ్ళతో కలవాలని కానీ ఎప్పుడైనా అనిపించింది అమ్మ? అంటే కలవాలనేది లక్షల సార్లు అనుకుంటా, లక్షల సార్లే పోయినప్పటి నుంచి కూడా కలవాలనేది అమ్మ గురించి నాయన గురించి అనుకోకుండా ఏ కొడుకు ఉండలేడు. ఇవాడు పచ్చి అరాచి కూడా అయితే తప్ప ఏడు ఉండలేడు, సాధారణ వ్యక్తి అయితే ఎవరు ఉండలేరు. నేను మావోయిస్ట్ పార్టీ పోయింది సమాజాన్ని మార్చాలని పోయిన తప్ప నాకు వాళ్ళపైన ప్రేమ లేకునో లేదా ఇతర సమస్యతోటి కాదు. లక్షలాది మంది ప్రజలు నా తల్లిదండ్రులు అనుకున్న ప్రజలు మొత్తం కూడా విముక్తి చేయాలి అనేది అనుకుని పోయినాయి కాబట్టి, నా తల్లిదండ్రులు నాకు గుర్తొచ్చినప్పుడు కూడా నా తల్లిదండ్రులని పక్కకు పెట్టి సమాజం గురించి ప్రజల గురించి ఆలోచించడం మీద నిరంతరం నేను చేసిన. నేను నాకు అవకాశం అంటే ఒకసారి నాకు అవకాశం లభిస్తే చాలా సంవత్సరాలకు మా అమ్మని పిలిపించుకుని అడుగులు పిలిచి మాట్లాడిన, మా నాయన వచ్చి ఒకసారి మాట్లాడి ఒక సందర్భం లోపల రహస్యంగా అంటే పోలీసులకు కూడా తెలియదు నేను ఇప్పుడు చెప్తున్నా, రహస్యంగా చాలా సంవత్సరాలకు నేను సైకిల్ మోటార్ మీద పోయి రాత్రి అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి ఊళ్ళో ఎవరికి తెలియకుండా పోయినా మా అమ్మ పెట్టిన కారంతో అప్పటికి అంటే మా అమ్మకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మిగిలిన అన్నం కూర కూడా కారమే ఉండే పెట్టు అన్నా తిన్నా తిని నేను వచ్చిన సందర్భం కూడా అది ఉంది. అది అంటే అర్ధరాత్రి అమ్మకు తెలియకుండా వెళ్ళి తలుపు కొడితే అమ్మ మిమ్మల్ని చూసి ఏమని చూసింది? ముందు అసలు నేను వస్తున్నది కూడా ఊహించలేదు. అది తర్వాత నేను నరసింహరెడ్డిని మాట్లాడుతున్నా అని చెప్పి నేను రెండు మూడు సార్లు మాట్లాడిన తర్వాత మా అమ్మ తలుపు తీసింది. భయపడుతూ అసలు పోలీసుల ఆ రోజు అంతకుముందు పోలీసులు కూడా వచ్చి నరసింహరెడ్డిని చెప్పి మాట్లాడి తలుపులు తీయించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి భయంతో చివరికి తీసింది. ఎవరు ఎవరు ఎందుకు వచ్చినా ఏందని చెప్పి లొల్లి పెడుతూనే మాట్లాడిన చివరికి నేను వేరు వేరు గుర్తులు నేను ఫలాని ఇది అని చెప్పి నేను చెప్పిన తర్వాత అర్థం చేసుకొని మాట్లాడింది. అట్లా నేను ఉన్నది ఆ రోజు ఒక గంట రెండు గంటలు మాత్రమే నేను ఉండి రిటర్న్ వచ్చాను. అంటే అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మని చూడగానే మీకు ఏమనిపించింది? అంటే చాలా ఉద్వేగం, అంటే మా అమ్మ పరిస్థితి ముఖ్యంగా, అంటే మా అన్న వేరే కాడ ఉండే భద్రాచలంలో కూడా అక్కడ పేపర్ మిల్ల పనిచేస్తుండే, ఎవరూ లేక మా అమ్మ నాయన ఎవరూ లేక ఇబ్బందులతోటి ఉన్న పరిస్థితి. అంటే కలిసిన తర్వాత కూడా చాలా విషయాలు అంటే వ్యవసాయం పరిస్థితి ఏంటిది, అప్పులు ఏంటి, తర్వాత ఇబ్బంది ఏంటి, ఇవన్నీ విషయాలు మాట్లాడింది ఉన్న తక్కువ టైంలో. అంటే నేనుంటే అంటే తను ఆశించింది ఏంటంటే
నేను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాగా టూర్స్లో నాకు ఉద్యోగం వచ్చేది. ఆ ఉద్యోగానికి వస్తే అమ్మకు అంటే అన్ని బాధలు ఉండకపోవదా అనేది ఉండే, ఎక్కువ నా పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నది. మా అన్నకంటే కూడా నా పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉండే. తర్వాత నేను పాటలకు పోయటానికంటే ముందు కూడా నా పెళ్ళి డిసైడ్ అయింది. అది నేను అమ్మాయిని కూడా చూసి నేను యాక్సెప్ట్ చేసి, యాక్సెప్ట్ చేసిన నెల రెండు నెలలప్పటికీ నేను పాటలకు వెళ్ళిపోయాను. అంటే నేను తిరిగి సమాజం గురించి నేను చేయాలి, సరే పెళ్ళి కాదు, అమ్మ కాదు, నాకు సమాజం ముఖ్యం అనే దాంతో నేను వెళ్ళిపోయినా. కాబట్టి నా దృష్టిలో ఎప్పుడూ సమాజం గురించి ఉంది. నేను ఈవెన్ పాట్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా సమాజం గురించి నేను ఆలోచిస్తాను. ఈరోజు కూడా నేను ఇవాళ నేను బయటకు వచ్చిందంటే, నేను సరెండర్ అయినానంటే సమాజమే నా దృష్టిలో ఉన్న తప్ప ఇంకా వేరేది ఏది లేదు. అంటే కన్న తల్లిని కన్న తల్లిదండ్రులని కాకుండా సమాజమే దేవాలయం అనుకున్న మీరు దానివల్ల ఏమైనా సాధించారనుకుంటున్నారు? సాధించడం అనేది ఏందో, ఇవాళ సాధించడం అనేది మేము అనుకున్నది సమసమాజం, ముందుగా నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని సాధించాలనేది మా లక్ష్యం. అది నూతన ప్రజాస్వామ్య విప్లవం సాధించలేదు, ఇంకా సాధించవలసిందే ఉన్నది. ఇది సాధించినంత మాత్రం ఏమి సాధించలేని అర్థం కాదు. ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ వాళ్ళే సాధించారు. భగత్ సింగ్ ఏం అనుకున్న విధంగా సమసమాజాన్ని స్థాపించలే, చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఏం స్థాపించలే. అనేక మంది సమాజం లోపల జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన వల్ల వందల లక్షలాది మంది ఉన్నారు. మానవ సమాజం ఆవిర్భావం నుంచి కూడా అనేక మంది పోరాడారు. ఒక స్పార్టకస్ పోరాడిండు, స్పార్టకస్ ఏం సాధించినట్టు ఏం చెప్తాం మనం? స్పార్టకస్ తిరుగుబాటు మూలంగానే బానిస సమాజం అంతరించింది. అది ఆ స్పార్టకస్ను ఆదర్శంగా తీసుకుని అనేక మంది పోరాడారు. బానిస సమాజం పోయింది, ఇంకొక సమాజం వచ్చింది. భగత్ సింగ్ చేసింది ఏం సాధించిందంటే, భగత్ సింగ్ యొక్క పోరాటం ఏదైనా అదొక ప్రేరణగా భారత సమాజంలో కూడా అనేక మంది యువకులకు, విద్యార్థి మేధావులకు అదొక ప్రేరణ లభించింది. అది చైతన్యవంతులయ్యారు. బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయులు పోవడానికి కారణం ఏంటిది? ఒక గాంధీ కాదు, గాంధీ ఒక టైప్లో పోరాటం చేస్తే అంతకంటే ముఖ్యంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు పోరాడిన ఏదైతుందో యువకులకు, రైతులకు, అందరికీ కూడా ఏంటంటే అదొక ప్రేరణ. దాని ఫలితమే 1947 ఆంగ్లేయులు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అది ఇక్కడి నుంచి ఆలోచించాల్సింది. ఇవాళ పీపుల్స్ వార్ ఏం సాధించింది అంటే, పీపుల్స్ వార్ చేసింది చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఆర్థికంగా చెప్పొచ్చు, రాజకీయంగా చెప్పొచ్చు. ఆర్థికంగా చెప్పాలంటే అనేకమైన కూలి రేట్ల పెంపుదలు కావచ్చు, భూ పోరాటాల లోపల భూస్వాముల యొక్క భూములను స్వాధీనం చేసుకోవడం కావచ్చు, లేకపోతే అనేకమైన అక్రమాలకు అడ్డుకట్ట వేయడం కావచ్చు, గుండాల దాడులను అరికట్టడం కావచ్చు, భూస్వాముల పెత్తనాలను అరికట్టడం కావచ్చు. చెప్పుకుంటూ పోవాలంటే పంచాయతీలు, అనేకమైన పంచాయతీలు, వేలాది పంచాయతీలను పరిష్కరించడం న్యాయమైన పద్ధతిలో ఒకట, కోర్టు పరిష్కరించలేని వాటిని పీపుల్స్ వార్ పార్టీ పరిష్కరించింది. నేను కమాండ్గా ఉన్నప్పుడు వేల పంచాయతీలు నేను చేసిన, నేను పరిష్కరించాను. నేను స్పష్టంగా చెప్పగలుగుతా అక్కడ నేను చాలామంది ప్రజలు, 99% ప్రజలు మేము చేసిన తీర్పును ఆమోదించారు. ఎవరు వ్యతిరేకించింది? మేము అటువంటి తీర్పులు ఇచ్చినప్పుడు వాళ్ళ కళలో ఆనందం చూసి కళ్ళ తండ్రి కూడా మర్చిపోయిన పరిస్థితి కనిపించింది. అవును, అంటే ప్రజలు ఏదైతే అంటే మేము ఇచ్చిన తీర్పుల ద్వారా, మేము చేసిన పోరాటాల ఫలితంగా ప్రజలు చాలా ఆనందపడ్డారు అనేక మంది. అందుకోసమే ఈ ఆనందం లోపల ఒక్కొక్కసారి మా పార్టీ లోపల ప్రజలతో వ్యవహరించేటప్పుడు కొద్దిగా దురుసుగా వ్యవహరించినా, లేదా మాట్లాడి చెప్పవలసిన కొట్టినప్పుడు కూడా ప్రజలు భరించారు. ఎందుకు? అంతకంటే ఎక్కువ మంచి చేస్తారు, ప్రజల లోపల భాగమై ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు భరించారు చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ. కాబట్టి ఇది ఏదేందో ప్రజల లోపల ఆర్థికంగా వాళ్ళకు లాభించింది. అయితే ఎంత ఆర్థికంగా లాభించినప్పటికీ వాళ్ళని ఈ సమాజం లోపల వాళ్ళ కూలి రేట్లు పెరగని, వాళ్ళకి భూములు రాని, వాళ్ళ జీతాలు పెరగని, వాళ్ళ సమస్యల పరిష్కారం కానీ ఈ మొత్తం ఈ వ్యవస్థ ఈ రాజ్యం ఉన్నంత వరకు కూడా అంటే వాళ్ళ మొత్తం సమస్య పరిష్కారం కాదు. మొత్తం తిరిగి వాళ్ళ బాధలు మొత్తం పోయినాయా? పోలేదు. అయితే ఆ సందర్భంగా కొన్ని ఫలితాలు సాధించారు, తిరిగి వాళ్ళు చైతన్యవంతులయ్యారు. నేను ఉన్నప్పుడు నేను కమాండర్గా ఉన్నాను. నేను రేయన్స్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యల పైన కూడా అక్కడ పోరాటాలు చేయించాను. వాళ్ళకు టెంపరీ ఉద్యోగులు వాళ్ళ పర్మనెంట్ చేయించాను, వాళ్ళ జీతాలు పెంపుదలు చేయించాను. రేయన్స్ ఫ్యాక్టరీ, కమలాపూర్ రేయన్స్ ఫ్యాక్టరీ ఫలితాలు సాధించారు వాళ్ళు. ఆ రోజు నన్ను ఆ రోజు దేవుడిని వాళ్ళు కొలిచారు. వాళ్ళు నేను దేవుడిని నేను అనుకోలేను కాదని చెప్పాను. నేను దేవుడిని కాదు, మీలో మనిషిని నేను అనే విషయం చెప్పాను. నేను వాళ్ళు ఇప్పటికీ రేయన్స్ ఫ్యాక్టరీ లోపల నన్ను గుర్తు చేసుకుంటుంటారు వాళ్ళు. అయితే ఇవాళ రేయన్స్ ఫ్యాక్టరీ అది బంద్ ఉన్నది. ఇవాళ
వాళ్ళు కార్మికులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు ఆ రోజు ఫలితాలు వచ్చినాయి. ఇవాళ ఏమైందనంటే ఇవాళ పోరాటం లేదు. పోరాటం ఉంటే అది ఇంకో రకంగా ఉండేది. పోరాటం లేదు ఇవాళ. కాబట్టి అంటే ప్రజల్లోపట ప్రజల చైతన్యం పెరిగింది. తెలంగాణ ఏం సాధించారంటే తెలంగాణ చైతన్యం పెరిగింది. తెలంగాణలో పోరాడారు కాబట్టి ఇవాళ భూస్వాములు గ్రామాలు లేరు. మొత్తం పట్టణాలు బట్టి ఇవాళ ఎవరు లేరు. ఒకరోజున అరాచకాలు లేవు గ్రామంలోపట. అది అన్ని వర్గాలకు, అది దళితులకు కావచ్చు, బీసీ కులాలకు కావచ్చు, పీడిత ప్రజలకు కావచ్చు, పీపుల్స్ వార్ చేసిన ఉద్యమం, మావోయిస్ట్ ఉద్యమం ఏదైందో ప్రజలకు అన్ని రకాలు కూడిందంటే అది ప్రయోజనం ఉన్నది. అది జరిగింది. అది కానీ ఇప్పుడు ఇవాళ ఇవాళ ఇంకా ఒక విషయం చెప్పాలంటే ఇవాళ ఏమంటుండంటే నేను చాలా గ్రామాలు నేను పోయేటప్పుడు అసలు నక్సలైట్లు ఉన్నప్పుడు బాగుండే. కనీసం ఈ నక్సలైట్లు ఏమైనా బెదిరించే వారిని బెదిరించేటోడు కూడా లేకపోవడం. కొంతమంది ఇష్టం వచ్చిన అరాచకాలు చేస్తుండ్రు, గుండాలు చేస్తుండ్రు, లేకపోతే రాజకీయ నాయకులు చేస్తుండ్రు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కూడా నాతో మాట్లాడారు. వాళ్ళు బయట చట్ట ప్రకారం చేయడం వేరు. వాళ్ళు ఏం మాట్లాడుతుండంటే నక్సలైట్లు కనీసం వీణన్నే బెదిరించారు, వాడినన్నే బెదిరించారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఎవడు ఏం చేయకపోతే ఇష్టం వచ్చినట్టు చేస్తాను కానీ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి నక్సల్స్ కావాలనుకుంటున్నారా? నక్సల్స్ అనంటే ఇప్పుడు నేను లైన్ మాట్లాడడం వేరు. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపైన వాళ్ళ అభిప్రాయం, వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కావాలి, వాళ్ళపైన పోరాడే వాళ్ళు కావాలి. ఇవాళ పోరాటం ఇవాళ తుపాకీ పెట్టి పోరాడతామని కాదు, ప్రశ్నించడం, నిలదీయడం, ఇది జరగాలి. ఇది జరిగేది లేకపోతే ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి కదా. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలంటారు? అవును, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఇవాళ ప్రజాస్వామ్యం కూడా నేను చెప్పదలుచుకున్నప్పుడు ప్రజాస్వామ్యం పూర్తిగా ఉందని కాదు. ఇవాళ ఈ దేశంలో ఈ సమాజంలో ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. ఎన్నికలు ఇవాళ ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? కోర్టు ఖర్చు పెట్టి చేశారు. కోట్లు లారీల బస్సులు పోతుంటే ఎవరు పట్టుకున్నారు? ఎన్నికల కమిషన్ ఏం చేసింది? ఎంతమందిని పట్టుకున్నది? పట్టుకున్నది 4 కేసులు చూపించింది. అందరికీ తెలుసు, బయటికి చెప్పడానికి చెప్పరు కానీ ప్రతి ఒక్కరికి, పోలీస్ ఆఫీసర్లకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. కేసీఆర్ కూడా మాట్లాడింది కదా, ధన సమస్య కూడా ఈ చెడ్డది జరిగింది. కేసీఆర్ అసహ్యంగా మాట్లాడింది కదా, అందరికీ తెలుసు. ఇవాళ అందరూ అసహించుకునే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యమా ఏంటి? దాన్ని సిబిఐ సంగతి ఎంత తెలుస్తుంది కదా. సిబిఐ అనేది అదో వ్యవస్థ లోపల అది ఒక ముఖ్యమైన అంగం అని చెప్తున్నప్పుడు ఆ సిబిఐ ఇవాళ ఏమైంది? ఇవాళ అంటే కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగపడేది. అది అది ప్రభుత్వం చేతులు అంటే రాగద్వేషాలు లేకుండా ఉండాలనంటే ఏ సంస్థలు అవుతున్నాయో, ఏ చట్ట సంస్థలు అవుతున్నాయో చట్ట ప్రకారం పనిచేస్తున్నాయా? చట్టం తప్పుందా ఒప్పుందా పక్కకు పెడదాం. చట్టాన్ని అనుసరించాలి కదా. ఇవి కరెక్ట్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే ఇవాళ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా దేశం లేదు, రాజ్యం లేదు అని అంటే దీని అర్థం రాజరికం ఉండదని కాదు. నేను చెప్పదలుచుకున్నది మావోయిస్ట్ పార్టీకి రాజరికం లేదు, చైనాలో ఉన్నట్టుగా లేదు, రష్యాలో ఉన్నట్టుగా లేదు, ఒకరోజు నిజాం కాలం నాటి ఉన్న వ్యవస్థ కాదు. 47 కంటే ముందు భారతదేశం వేరు, 47 తర్వాత వేరు, 90 తర్వాత వేరు. ఇది ప్రజాస్వామ్యం ఎంతైతే ఉండాలో లేదో లేని మాట వాస్తవం. వాస్తవంగా భారతదేశం కాదు, మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం 100% ఎక్కడది? అమెరికాలో ఉందా? అమెరికాలో ట్రంప్ అధికారులకు ఎట్లా వచ్చిండు? అక్రమాలు చేసి వచ్చాడు. ప్రతికాడ అక్రమాలు చేసి వస్తారు. అక్రమాలు చేయకుండా ఎవడూ ఎక్కడ కూడా రాలే. అంటే దాని అర్థం మరి ప్రతికాడ దీర్ఘకాలిక ప్రజా యుద్ధాలా సాధ్యమైతే? ప్రజలు దానికి యాక్సెప్టెన్స్ ఉందా? ప్రజల ఆమోదం లేదు కదా. ప్రజల ఆమోదం అంటే ప్రజలు ఇవాళ 20 కాలం లోపల మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. 20 కింద వేరు, 20 కాంచి ఏ మార్పులు వస్తున్నాయి? ప్రజలు ఎందుకు రావటం లేదు? మేధావులు ఎందుకు వస్తలేరు? విద్యార్థులు ఎందుకు వస్తలేరు? రైతులు ఎందుకు వస్తలేరు? కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ప్రజల చైతన్యాన్ని బట్టి కూడా పార్టీ పనిచేయడం అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఇవాళ భారతదేశంలో కూడా ఒక నిజాయితీ పార్టీ, ఒక త్యాగం చేసే పార్టీ అంటే సిపిఐ మావోయిస్ట్ పార్టీ, ఇంకో ఏ పార్టీ లేదు. ఓన్లీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ, త్యాగం చేసే పార్టీ, నిస్వార్థమైన పార్టీ. స్వార్థం కూడా దానికి ఏం లేదు. పార్టీ దాంట్లో దానిపైన వచ్చే ఆరోపణలు ఏవైతున్నాయో, డబ్బులు సంపాదించుకుంటున్న ఆరోపణలు పరమ తప్పవి. ఎవడన్నా వ్యక్తి ఒకటి ఇద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ఎవరు నాకు తెలిసినంత వరకు కూడా పార్టీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా చెప్తాను నేను. అది దక్షిణ భారతదేశం కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, ఓవరాల్గా పార్టీ కష్టపడతారు, స్వార్థం లేదు. అట్లా అనుకుంటే మరి మా అమ్మ ఆశ్రమంలో ఉంది, మా అమ్మకు నేనే డబ్బులు పంపినా, అందరూ తెలుసు కదా.
నాలాంటి నేను నా చరిత్ర కాదు, అందరి చరిత్రలు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లుంటారు, ఎవరు సంపాదించుకుంటారు, ఎవరు సంపాదించుకుంటలేరు. సిపిఐ మావోయిస్ట్ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ, ఎన్ని తప్పులున్నా త్యాగం చేసే పార్టీ, త్యాగం చేస్తుంది కూడా. అది కష్టపడతారు, కానీ లైన్ ఒకటి, ముఖ్యంగా లైన్ మార్చుకొని రైతుల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, మేధావుల దగ్గరికి, ఉద్యోగుల దగ్గరికి, అందరికీ పోగలిగే విధంగా తన లైన్ మార్చుకోవాలి. అది మార్చుకున్నప్పుడు పార్టీకి లైఫ్ ఉంది, అది పార్టీ అడ్వాన్స్ అయితే తప్పనిసరి అవుతుంది. అది పార్టీ పట్ల అంత గౌరవం నిబద్ధం ఉన్న మీరు మరి పార్టీలో జరిగిన అభిప్రాయాల మీద ఒక బుక్ రాసుకొని అది మీరు పార్టీకి ఎందుకు సమర్పించలేకపోయారు? నేను పార్టీ నుంచి వచ్చే ముందట నేను రాసి వచ్చాను. నేను యాక్చువల్గా నేను చెప్పాలనంటే పార్టీ నేను ఉండి పోరాడవచ్చును. నేను పార్టీలో ఉండాలే, పోరాడాలి, నా డ్యూటీ. నేను సెంట్రల్ కమిటీ మెంబర్గా నా మొత్తం 30 సంవత్సరాల జీవితంలో పట సగ జీవితం నేను సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నా. నేను బాధ్యతాయుతమైన ఒక నాయకత్వ స్థానం ఉన్న వ్యక్తినే. నేను ఉన్న వ్యక్తినే అయినప్పటికీ నేను ఈ సమాజాన్ని గమనించే దానిలో పట 2007 వరకు ఎంత సీరియస్గా అయితే నేను గమనించాలో అంత గమనించాలి. వివిధ ఆచరణ సంబంధించిన పనుల పైన పడి నేను సిద్ధాంతం సంబంధించిన విషయాల లోపల నేను గమనించలేదు. తిరిగి 2007 నుంచి నా లోపల సంఘర్షణ కొనసాగుతున్నది, కొనసాగుతుంది. కాబట్టి నేను అధ్యయనం చేయడం అనేది నేను చేస్తున్న సమాజాన్ని అధ్యయనం చేస్తున్నా. ఒక సమాజాన్ని కాదు, సిద్ధాంతాన్ని కూడా అధ్యయనం చేయాలి. సిద్ధాంతాల సమస్యలు ఏంది అంటే గ్రామం లోపల, అడవి లోపల ఇక్కడ భూస్వామ్యం లేరు, లేదా కొన్నిటి కడ భూస్వామ్యం లేరు, సమాజంలో మార్పులు వస్తున్నాయి, ఈ అనేది ఇది గమనం లేదంటే గమనం ఉంది, అందరికీ ఉంటుంది. ఇది గమనం లేకుంటే ఏం లేదు. అది ఇది సాధారణ. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చినాను, ఇప్పుడు నేను బయట అంటే ఎక్కడ భూస్వామ్యం లేరు అంటారు అందరూ. అరే మీరు నువ్వు ఇచ్చింది కరెక్టే, భూస్వామ్యం లేరు, మరి మీ నిన్నెల కాంచి ఎందుకు గుర్తించలేదు నన్ను అడుగుతారు. నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు ఇది నేను అంటే సిగ్గు అనిపించినట్టు నాకు తెలియదు. ఇది తెలియదని కాదు, ఇది వెళ్తాయి, అందరికి తెలుస్తాయి. సమస్య ఏంటంటే మావోయిస్టు పార్టీ లోపల, ఈ కమ్యూనిస్టు పార్టీ లోపల సిద్ధాంతం అనేది ఏదో, ఈ సిద్ధాంతం చేసి ఆ సిద్ధాంత చట్టంలో బందీ అయ్యడం ఒకటి ఉంటుంది, తప్పుడు పద్ధతి. అంటే మావో ఉన్నాడు, మావో ఒక సందర్భం చెప్పిండు, ఇది చైనా లాంటి వెనుకబడ్డ దేశాల్లో కూడా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా ఈ నూతన ప్రజాస్వామ్య విప్లవం వస్తుంది, ఇట్లా చేయాలి దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అని చెప్పిండు. మరి ఇప్పుడు సిపిఐ మావోయిస్ట్ ఫస్ట్ ఒకప్పుడు చార్మైందార్ అప్పుడు కరెక్టే, కానీ చార్మైందార్ చెప్పింది 70లే చెప్పిండు. 70 తర్వాత 70కి 80కి ఏం వచ్చింది, 80కి 90కి ఏం వచ్చింది? మనం విప్లవం చేయకుండా 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటే గట్టినే ఉంటుందా? సమాజం అయితే మారుతుంది కదా. మనం చేసిన పోరాటం ఫలితం కానీ భూస్వాములు పట్టణాలు పట్టారు. పట్టణాలు జగిత్యాల నుంచి వచ్చిన భూస్వాములు హైదరాబాద్ లోపల ఇక్కడ బిల్డింగ్లు కట్టారు, ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టారు, అయింది కదా. వాళ్ళు తనిత పోయి బూరెల పడ్డరని చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు పీపుల్స్ ఆర్ పార్టీ మా పైన దాడి చేసుడు కరెక్టే, మేము దాని ఫలితంగానే ఇలా హైదరాబాద్కి వచ్చినాం, మేము ఇలా పెద్ద పెట్టుబడిదారులమైన చెప్పి వాళ్ళు సంబరపడుతున్నారు. వాళ్ళు అంటే ఇక్కడ ఈ మార్పు ఏదైతుంది, ఈ మార్పును పార్టీ అర్థం చేసుకోవాలి. ఒక పోరాట ఫలితంగా వచ్చిన మార్పు, ఒక పోరాటం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా సామ్రాజ్యవాదులు వాళ్ళ పెట్టుబడి లాభాల కోసం మొత్తం ప్రపంచం అంతా కూడా విస్తరిస్తుంటారు. వాళ్ళు ఈ విస్తరించే క్రమం లోపల వాళ్ళు విప్లవాలకు వ్యతిరేకమే, అమెరికా, జర్మనీ, బ్రిటన్ విప్లవాలకు వ్యతిరేకమే, పెట్టుబడిదారి విప్లవాలకు కూడా వ్యతిరేకమే. అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టుబడి అనేది నిరంతరం విస్తరించాలి. విస్తరించకపోతే వాళ్ళు ముందుకు పోరు. వాళ్ళు భారతదేశంలో పెట్టుబడులు పెడతారు, పెట్టుబడులు పెట్టే సందర్భం కూడా ఇక్కడ డెవలప్ అవుతారు కదా. దాన్ని వినియోగించుకొని ఇక్కడ టాటాను, బిర్లాను, గోయంకో, మఫత్లాలు, అంబానీ లేదా ఇతర పెట్టుబడిదారులు అనేక మంది కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటారు. ఇవాళ భారతదేశంలో ట్రాక్టర్ల కంపెనీ, ఈ దేశానికి సంబంధించిన ట్రాక్టర్ల కంపెనీ ప్రపంచంలో కూడా 1 కంపెనీగా తయారైంది. అది ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తుంది. అది ఇది అనేకమైన ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ పెట్టుబడిదారు విధానం డెవలప్ అయింది కదా. వెనుకట్లాగా ఇంకా భూస్వాములు అంటే ఎక్కడరు? ఇవాళ దున్నేవానిక భూమి నినాదం అనేది ఎక్కడది ఇవ్వాలా? మనం నినాదం ఇస్తే ఎవరు వస్తారు? వచ్చేది ఇక్కడ ఉన్నదా? 20 ఏళ్ళ కాంచి భారతదేశం లోపల దున్నేవానికి భూమి పోరాట ప్రాతిపదిక ఎక్కడ జరిగినాయి? అంతకుముందు జరిగినాయి, కానీ జరగలేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? అందుకోసం ఏంటంటే ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్య, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య, మేధావులు ఎదుర్కొంటున్న సమస్య దృష్టి పెట్టుకొని పార్టీ ప్రజలకు రావాలి, పనిచేయాలి. ఓకే, మీరు రాసిన డాక్యుమెంట్ పార్టీకి ఎందుకు సమర్పించారు? నేను సమర్పించకపోవడం అనేది ఎందుకు సమర్పించాను? నేను అయితే ముందు సమర్పించలే. నేను యాక్చువల్గా చెప్పాలనంటే దానికంటే ముందు నేను సంఘర్షణ పడుతూ, నేను కొన్ని రాసుకుంటూ, కొంత అధ్యయనం చేస్తూ ఉంటున్న క్రమంలో పట్టునే నేను నాకు
సరైన పద్ధతి లోపల నాతోటి కేంద్ర కమిటీకి సంబంధించిన అగ్రనాయకత్వం సరిగ్గా డీల్ చేయని ఫలితమే అది. వాస్తవంగా ఇది ఒక గొప్ప ఛాలెంజ్గానే తీసుకొని నేను చేయాలని అనుకున్నాను. కానీ నా ఏదైతే నా ఉందో నా లక్ష్యము నా ప్రోగ్రాం ఏందో దానికి ఆటంకం ఏ విధంగా అగ్రనాయకత్వం ప్రవర్తించిన ఫలితంగా నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. నిర్ణయాన్ని మార్చుకొని అక్కడే ఉండే ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడే ఉండి అక్కడే రాసి వాళ్ళకి ఇచ్చిన కేంద్ర కమిటీ మెంబర్స్కి ఇచ్చినా నేను విషయం చెప్పిన మెంబర్స్ మొత్తం కమిటీ మీటింగ్ కాదు కొంతమంది మెంబర్స్ అగ్రనాయకత్వానికి నేను చెప్పిన వాళ్ళు దానిపైన ఏదైతే స్పందించే పద్ధతి ఉందో కరెక్ట్గా లేని పరిస్థితిలో సాధారణంగా చెప్పారు ఉండు మాట్లాడు చర్చించు అని చెప్పారు కానీ స్పందించవలసిన పద్ధతులు వాళ్ళు స్పందించలేదు కాబట్టి నేను ఇది కాదు ఒక రకంగా నాకు విశ్వాసం కూడా సన్నగిలింది అగ్రనాయకత్వం పైన. వ్యక్తులు కానీ కొద్దిమంది అది పొలిట్ బ్యూరో మొత్తంగా చూసినప్పుడు నాకు ఆ విశ్వాసం లేని పరిస్థితి లోపల నేను ఉండి కూడా మొత్తం పరిస్థితిని నేను అర్థం చేసుకొని ఈ మొత్తం పరిస్థితి లోపల కూడా నేను పార్టీలో ఉండి స్ట్రగుల్ చేసి నేను మార్చగలుగుతాను అనే విశ్వాసం నాకు లేదు. ఈ లేని పరిస్థితి లోపలనే నేను అక్కడ ఉండి ఇబ్బందులు పడే కంటే కూడా దాని బదులు బయటకు వెళ్ళడమే ఉత్తమం అనేది నేను అనుకుని నేను బయటకు వచ్చిన చెప్పే వచ్చాను. నేను బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వ్యవస్థ ఏ విధంగా మీకు స్వాగతం పలికింది? వ్యవస్థ అనేది ఏంటో వ్యవస్థ లోపల ఇక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఒకప్పటికీ ఇప్పటికీ ఒకరోజు భూస్వామ్య వ్యవస్థ ఉన్నది, ఇవాళ పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నది. భూస్వామ్య వ్యవస్థ అంటే మంచిదని కాదు, అక్కడ ఉండే అన్యాయాలు అక్రమాలు అన్నీ ఉన్నాయి దానికి. ఇవాళ పెట్టుబడిదారు వ్యవస్థలో ఒకటి ఏమైందని అంటే భూస్వామ్య వ్యవస్థలో ఒకటి దోపిడీ అణచివేతలు ఉన్నాయి కానీ కుటుంబంలో ఒకటి బంధాలు ఒక రకంగా ప్రేమపూర్వకం ఉన్నాయి. ఆ రోజు నేను పోల్చుకున్నప్పుడు మొత్తంగా అంత బాగున్నాయని కాదు. ఆ రోజుకు నేను పోయే నాటికి ఈరోజు కనుక గమనిస్తే ఇవాళ ఎట్లయిపోయినానంటే బంధుత్వాలు అనేటివి అవి అసలు డబ్బులతోటి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ మొత్తం కంప్లీట్గా ఇవాళ అన్నదమ్ముల మధ్యన అనుబంధం అవి ప్రేమపూర్వకంగా ఏం లేవు, తల్లి కొడుకుల మధ్యన కూడా ఏం లేవు. అసలు తల్లులను చూస్తలేరు కొడుకులు. ఈ పరిస్థితులు ఉన్నాయి ఇవాళ మొత్తం డబ్బే. ఒక గురువు అంటే రెస్పెక్ట్ లేదు, గురువు స్టూడెంట్తో ఉండవలసిన పద్ధతి లేదు, అంత డబ్బు సంబంధమే. ఒక డాక్టర్ అంటే ఒక రోజున్న డాక్టర్ ఇవాళ ఆ డాక్టర్గా లేడు. డాక్టర్ అంటే చాలా నిజాయితీ వర్క్ చేసేవాడు, కానీ ఇవాళ డాక్టర్లు అంటే మేజర్గా నేను చెప్తున్నా, కొద్దిమంది వేరు ఇప్పటికి కానీ మేజర్గా ఏంటంటే డబ్బులు గుంజడం లక్షలు కూస్తారు. జబ్బు పడ్డదంటే ఆ డాక్టర్ కాడిపోతే కూస్తారు. నాకు కొన్ని సమస్యలు వస్తే మలేరియాలు అయితే కొన్ని సందర్భాలు జ్వరం వచ్చినాను నేను పోలే డాక్టర్ కాడికి, డబ్బులు కూస్తారని నాకు తెలుసు. లక్షలు కూస్తారు అంటే ఇది ఏదైనా డబ్బులు గుంజడం అనేది ఏందో అన్నీ అంతటా కూడా డబ్బు. మీకు ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ దగ్గర వెళ్ళండి మీరు చెప్తున్నారు, కానీ అడవుల్లో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తే మీరు ఏ విధంగా దాన్ని? మేము ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళం అంటే మా దళంలో పాటు ఒక డాక్టర్ అని ఉంటాడు. దళం డాక్టర్ అంటే MBBS చేసిన అని కాదు, RMP చేసిన అని కాదు, చదువు రాని వాళ్ళు కూడా డాక్టర్స్ ఉన్నారు మా దాంట్లో నేర్చుకొని అక్కడ వచ్చే సహజంగా వచ్చే జబ్బులు ఏంటి ఆ జబ్బులను దృష్టిలో పెట్టుకుని ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అవి కొన్ని ఉంటాయి. అంటే కొంతమంది ప్రజల కోసం పనిచేసిన డాక్టర్లు రామనాథన్ లాంటి డాక్టర్లు కూడా ప్రజల కోసం గిరిజనాల కోసం ఉపయోగపడాలని చెప్పి ఆయన బుక్ రాసినవి ఉన్నాయి. ఆ బుక్ను ఆధారం చేసుకొని మేము మా సభ్యులకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి డాక్టర్స్ని డెవలప్ చేసుకుంటాం. ఇక్కడ డాక్టర్లు 100,000 రూపాయలు తీసుకునేటి మేము సాధారణంగా అసలు మేము చాలా మామూలుగా టాబ్లెట్స్ ఇచ్చి తగ్గిస్తాం. మేము ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చాలా నమ్మకం. MBBS డాక్టర్ నయం చేయలేని వాటిని మా సభ్యుడు చదువురాని వ్యక్తి మందులు ఇస్తే తగ్గుతాయి అనే విశ్వాసం ప్రజల్లో ఒకటి ఉన్నది. అది అంటే మేము అది మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు కొన్ని వ్యాధులకు మేము తగ్గించుకోగలుగుతాం, గాయాలకు కూడా మేము అక్కడ ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం. అయితే కొన్నిటికి మేము చేసుకోలేము, అక్కడ చేసుకోలేం కాబట్టి బయటికి ఏదో రకంగా బయటికి పంపించి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే చేసుకుంటుంది. మీరు బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత దాదాపు 1 సంవత్సరం అవుతుంది ఇప్పటికి, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత తిరిగి మరొకసారి వెళ్ళాలనిపిస్తుందా మీకేం? నేను అంటే ఆవేశంతో నేను నిర్ణయాలు తీసుకోలేను, నేను ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని. ఆవేశం సహజంగానే నాకు కూడా వస్తుందిలే, కానీ వచ్చినంత మాత్రాన సైంటిఫిక్గానే వీరేనికాడికి ఆలోచిస్తే తప్ప
నేను తప్పుడు పద్ధతిలో పట్ట అటెంప్ట్ అయ్యి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు. నేను పాటించి నేను బయటికి రావడం కూడా అటెంప్ట్ అయ్యి రాలే. నేను చాలా ఆలోచన, అన్ని విషయాలు ఆలోచించిన. కొన్ని విషయాలు మేము ఇంకా ఇంటర్నల్గా విషయం, ఇప్పుడు మీరు ప్రశ్న వేసారు ఎవరిపైన ఏంటి దివ్య వ్యక్తులు అంటే, నేను అన్నీ నేను ఇక్కడ చెప్పలేను. అన్నీ మొత్తం ఆలోచించుకొని నేర్చున్న ఇవాళ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను పోవడం లేదా టెంప్ట్ కావడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ టెంప్ట్ అన్నట్టు ఇప్పుడు ఇవాళ నా పరిస్థితి ఆర్థికంగా మాకు భూమి లేదు, ఇల్లు లేదు, ఉన్న భూమిని పోయింది, ఇల్లు లేదు, ఇల్లు కూడా నాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు లేదు కాబట్టి నేను హైదరాబాద్లో పూట కిరాయి తీసుకుని ఉంటున్నా. అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. నేను ఇవాళ ఒక నాయకుడిని, ఇవాళ నేను ఇవాళ భార్యాభర్తలుగా మేము ఇద్దరము రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం. మేము 15 గంటలు పనిచేస్తే కూడా మా బతుకు చాలా ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి. ఈ పరిస్థితిలో పట ఒక్కొక్కసారి నాకు టెంప్ట్ కావటానికి, నేను ఇవాళ ఒక దుకాణం పెట్టుకున్నా, ఒక దుకాణం ఉన్నప్పుడు నాకు ఏది తెలియదు. ఇవాళ వీని దగ్గరికి పోవాలి, ఈ వ్యాపారి దగ్గర పోవాలి, ఆ వ్యాపారి దగ్గరకు పోవాలి, కస్టమర్తో వ్యవహరించాలి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, మోసాలు ఉంటాయి. నాకేం తెలియదు కాబట్టి ఏం తెలియదు అన్నట్టే నేను మా వస్తున్న నేను చెప్పుకోను. నేను సాధారణంగా నిజాయితీగా మాట్లాడితే వాడు చీఫ్గా చూస్తాడు వాడు నన్ను. నేను నిజాయితీగా మాట్లాడితే, నేను ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడితే వాడు నన్ను చీఫ్గా చూస్తాడు. పడాలి, తప్పదు. అడుగడుగున కూడా నేను ఇబ్బందులు పడతాను. ఇబ్బందులు పడ్డప్పుడు నాకు టెంప్టేషన్ వస్తుంది. టెంప్టేషన్ వచ్చినప్పటికీ కూడా అది లైన్ కరెక్ట్ కాదని నేను ఏదైతే అనుకున్నాను, నేను తిరిగి మళ్ళీ పోయే ప్రశ్న ఎక్కంటుంది. అది మూర్ఖత్వంగా నేను ఉన్నాను, నేను సైంటిఫిక్గానే ఆలోచిస్తున్నాను. కానీ మీరు ఆర్థిక కష్టాలు అంటున్నారు, కానీ మీ మీద 25 లక్షల రూపాయలు రివార్డు కనిపిస్తుంది ఆ ప్రభుత్వం నుంచి మీకు అందలేదు? రివార్డు అందినప్పటికీ అది కోట్లు కాదు, ప్రకటించడం కోట్లు అని అంటారు, అది కరెక్ట్ కాదు. అది అవి సరే, ఈ ఆ రివార్డు వే లక్షలలో వచ్చే చాలా అతి తక్కువ మొత్తం. ఆ తక్కువ మొత్తంలో పాటు కూడా వచ్చిన ఏడాది అయింది, కూసుకుంటుంటే అంటే గుట్టలు కరుగుతాయినట్టు. నాకు ఇల్లు లేదు, జాగ లేదు, నా బట్ట లేదు, పోషణ లేదు, ఎక్కడి నుంచి అవుతాయి? అయిపోతూనే ఉంటాయి కదా, ఉన్న పైసలు ఏమున్నాయి? ఉన్న పైసలతోటి చాలా చిన్న షాపు, చిన్న షాప్ పెట్టుకొని నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెట్టుకుని అది నడుపుకుంటున్నది. అది తప్ప నాకు జబ్బు వచ్చినా, ఇతర ఏ సమస్యలు వచ్చినా ఇప్పుడు మా అమ్మని కూడా చూసుకోవాలి కాబట్టి నాకు ఇవే ఇబ్బందికరమైనది తప్ప నాకు ఇంకా వేరే లేదు. సాధారణంగా మీలాంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే సాధారణ జీవితం గడుపుతున్నారు, కానీ చాలామంది సరెండర్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి చేస్తున్న ఘటనలు అంటే అటువంటి వ్యక్తులను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? నేను అనుకునేది మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు, అందరూ లంగదందలు చేయలేదు. అందరూ కాదు, కొంతమంది మాత్రం. కొద్దిమంది చేసింది మాత్రం వాస్తవమే. కొద్దిమంది, నూటికి ఒకరో ఇద్దరో పార్టీ నుంచి డబ్బులు ఎత్తుకొచ్చిన వాళ్ళు కూడా ఉండరు. ఒకరిద్దరే, నూటికి ఒకరిద్దరే. మిగిలిన వాళ్ళందరూ నిజాయితీగా వచ్చి చెప్పి వచ్చిన వాళ్ళు, చెప్పకొచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా వచ్చి వాళ్ళకు కొంతమంది ఇంటికాడ గతంలో పుట్టిన భూములు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, మధ్యతరగతి రైతు బిడ్డ నడుకు వాళ్ళకు 4 ఎకరాలు 5 ఎకరాలు భూములు ఉండొచ్చు, వాళ్ళు కొంతమంది బతకగలుగుతారు. నాకు లేం లేదు కాబట్టి నేను ముందు నుంచి నాకు సరే ముందు 2.5 ఎకరాలు ఎంతో ఉండే, అయితే నేను వచ్చేవరకు అది అంబేశ్వర అయిపోయింది, ఏం లేదనుకో. కాబట్టి అందరూ మంచిగానే బతున్నట్టు ఏం లేదు, చాలా ఇబ్బందులతో బతికే వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది మూలంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోపల కూడా చాలా దందాలు చేసేవారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడమే మొత్తం తప్పని కాదు, కొంతమంది నిజాయితీ కూడా కొంతమంది చేసేవాళ్ళు, కానీ అందులో దందాలు చేసి రకరకాల బెదిరింపులు చేసి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరు. అలాంటి వాళ్ళు కొద్దిమంది ఒకరు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మూలంగా అందరూ అట్లా చేస్తారని దీనిలో చేయరు కూడా. అది నేను అలాంటిది కాదు, నేను అట్లా చేయను. మీరు చేశారంటలేదు, కొద్దిమంది వల్ల చెడ్డ పేరు వస్తుందని మీరు కూడా అంగీకరిస్తున్నారు. కానీ ఫైనల్గా చెప్పండి, మీరు దాదాపు 35 సంవత్సరాలు పార్టీని చూశారు, బయటకు సమాజం చూశారు, ఏ స్వార్థం లేకుండా సమాజమే దేవాలయం అనుకుంటూ మీరు కూడా వెళ్ళారు. కానీ అక్కడ ఒక లైన్ నచ్చకపోవడంతో, అంటే పాత పద్ధతిలో వెళ్తున్న లైన్ని విభేదించి మీరు బయటకు వచ్చారు. ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న యువత ఓవరాల్గా ఇప్పుడు దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి ఎక్కువ చదువు కెరీరిజం పైన దృష్టి పెట్టింది. ఒక ఇంకా కెరీరిజం ఉంటుంది, ఇంకొక ఇంకా సినిమాలు, టీవీలు, లేకపోతే ఇంటర్నెట్లు ఇవన్నిటిపైన కూడా ఉందంటే దీంట్లోకి వెళ్ళింది. అది వీటికి ఈ రెండింటి మూలంగా వాస్తవంగా చదువుకోవద్దని కాదు, చదువుకోవాల్సిందే తప్పనిసరిగా, చదువుకోవాలి. చదువు అని అంటే చదువుతో పాటుగా ఆట ఉండాలి, పాట ఉండాలి. చదువు అంటే ఓన్లీ కాలేజీలో స్కూల్లో చెప్పిన చదివే కాదు, అది బుక్కిష్ నాలెడ్జ్.
బయట నాలెడ్జ్ చాలా ఉంది, బయట సమాజంలో ప్రజల సంబంధంలో కూడా చాలా నాలెడ్జ్ ఉంది. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే ఓన్లీ పుస్తకానికే బందీ అయితే మన జీవితాన్ని నడుపుకోవడం కూడా కష్టం. మనం మనుషులం, సంఘజీవులం, మనం జంతువులం కాదు, మన సంఘజీవులం. సంఘజీవులం అనుకున్నప్పుడు మనుషుల మధ్యన సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాలను మనం అర్థం చేసుకోవడం చాలా కీలకమైన విషయం. ఇది అర్థం చేసుకోకుండా ఓన్లీ చదవాలే, ఉద్యోగం సంపాదించాలి, లక్ష్యాలు సంపాదించాలి, తాగాలి, తినాలి, మంచిగా హోదా ఉండాలి, కారు ఉండాలి, బిల్డింగ్ ఉండాలనే ఏందో, మనిషి ఎట్లయినా బతకగలుగుతాడు. తక్కువ తిని బతకగలుగుతాడు, ఎక్కువ తిని బతకగలుగుతాడు, స్వీట్స్ తిని బతకగలుగుతాడు, మటన్ తిని బతకగలుగుతాడు, తినకుండా కూడా బతకగలుగుతాడు. కానీ మనిషి మనిషిగా ఉండాలి. మనిషి అనుకున్నప్పుడు కొన్ని విలువలు ఉండాలి, సంఘజీవి ఉండాలి, సంఘంలో జరుగుతున్న అన్యాయాలు ప్రశ్నించాలి, అన్యాయాల పట్ల, అక్రమాల పట్ల మనం చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉండొద్దు. మనం నోరు మూసుకొని ఉండొద్దు. నోరు తెరిచి మాట్లాడాల్సినవి మాట్లాడాలి, వినవలసినవి వినాలి, చూడవలసినవి చూడాలి. ఇది ఇవాళ ఈ కెరీరిజం మూలంగా అసలు ఏమి సమాజంలో జరుగుతున్న వాటి ఏమి పట్టించుకోలేని పరిస్థితి వచ్చేసింది. అది ఇది వ్యసనాలు కూడా రకరకాల తాగుడు, ఇంటర్నెట్లు, వీటి ఇంటర్నెట్ అనేది ఉపయోగించుకుంటాం, ఉపయోగించుకోవాలి కూడా. సోషల్ మీడియా మొత్తం తప్పని కాదు, ఉపయోగించుకోవాల్సింది. కానీ తప్పుడు పద్ధతిలో పట్ల యువత పిడమార్గం పడుతుంటుంది. దీని ఫలితంగా సమాజంలో పట్ల జరగవలసిన మార్పులు ఏవైతే జరగాలన్నా జరగటం లేదు. ఇవాళ సమాజం, నేను ఇంతకుముందు మాట్లాడినా, ఇవాళ సమాజంలో విలువలు లేవు, అనుబంధాలు లేవు, ప్రేమలు లేవు, మొత్తం స్వార్థం అనేది నిండిపోతుంది, అవినీతి పెరిగిపోయింది, అవినీతి ఊడలు దిగింది. అవినీతి ఇవాళ మొత్తం అంతటా కూడా ఇవాళ ఎవరు దానికి మినాయింపు అనేది ఏం లేదు. చిన్నోడు చేస్తాడు, పెద్దోడు చేస్తాడు. ఎట్లా తగ్గించాలి, ఎవరు తగ్గించాలి? అందరూ మాట్లాడతారు. ఇప్పుడు ఎలక్షన్లో పట ఒక్కొక్కరు అంటే ఎమ్మెల్యేకి 30 కోట్లు పెట్టారు, సర్పంచ్కి 2 లక్షలు పెట్టిండని అంటారు. మరి ఎట్లా పోవాలి ఇది? అవినీతి ఎట్లా పోవాలి? ఎవరు దీన్ని మార్చాలి? సమాజాన్ని మార్చకపోతే ఇది కూలిపోతుంది, ఇది నాశనం అవుతుంది. అది ఈ సమాజాన్ని బతికించుకోవాల్సింది మనమే. ఈ సమాజం ఒక కొత్త సమాజం. అందరూ వాస్తవంగా ఇవాళ అవినీతి చేసే ఉద్యోగులు కూడా మనసులో కూడా కొంతమంది బాధపడుతున్నారు. కానీ వాళ్ళు కూడా అవినీతి చేస్తారు. మరి చేయకపోతే వాళ్ళు బతకలేరు. వాళ్ళు చేయకుండా ఉంటే వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళు బతకలేరు. వాళ్ళు కాబట్టి ఈ స్థితిని మార్చాలని అంటే యువత, విద్యార్థులు, మేధావులు రంగంలో రావాలి. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది? రాజకీయ నాయకుల మూలంగా రాలేదు. అది వచ్చింది విద్యార్థులు, మేధావులు, రైతులు. ఫస్ట్ విద్యార్థులు, యువత తిరగబడ్డారు. వాళ్ళు తిరగబడ్డ ఫలితమే వచ్చింది తప్ప ఏ నాయకులు, ఏ ఒక్క కాదు. అది అంటే యువత గనుక నడుం బిగిస్తే, వాళ్ళు గనుక వాళ్ళు తిరగబడితే తప్పనిసరిగా సమాజంలో చాలా మార్పులు వస్తాయి. నేననే సమాజమే కాదు, సమాజం అది చాలా దూరం ఉంది, వస్తుంది, అది ఎన్నడో వస్తుంది. కానీ సమాజంలో కూడా అనేక విషయాల్లో పట్టి కూడా యువత స్పందించాలి, మాట్లాడాలి, చేయాలి. అది కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. కానీ చదువు ఒక్కటే కాదు, ఆడాలి, పాడాలి, మొత్తం ప్రజలతో సంబంధాలు ఉండాలి అనేది నేను యువతకి ఇచ్చే సందేశం. ఈ దేశం నుంచి అమెరికాకు పోవడం లేదా ఇతర దేశాలకు పోవడం ఏదైతుందో ఎక్కడికో పోవడం కాదు, ఈ దేశాన్ని మార్చాలి. కొంతమంది ఇబ్బందులతోటి సరే పోతుండేది వేరు విషయం. కానీ ఈ దేశాన్ని మార్చడానికి ఇక్కడ ఈ గడ్డ పైన ఇవాళ మనం చదువుకోవడానికి ఇక్కడ నా ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతుందంటే అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బు, ఈ దేశం డబ్బు. ఈ డబ్బు మనం తీసుకుంటున్నప్పుడు ఈ దేశ పౌరులుగా ఈ దేశానికి మనం ఉపయోగపడాలి. మనం ఈ దేశం అనంటే ప్రజలు, ప్రజలు తప్ప దేశం అంటే ఓన్లీ బౌండరీస్ కాదు, ఉత్తమ భూమి కాదు, ఉత్తమ మట్టి కాదు. అది ఈ ప్రజల బతుకును మార్చడానికి యువత, విద్యార్థులు నడుం కట్టాలి అనేది నేను వాళ్ళకి ఇచ్చే సందేశం. ఓకే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా చూడొద్దంటూ యువతకు చెప్తున్నారు జంపన్న. చదువు ఒకటే కాదు, సమాజంలో మనం బాధ్యత ఉండాలి. సమాజంకి మనం ఏమి ఇచ్చాం కదా, సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రధానంగా చూడాలని జంపన్న గారు సందేశిస్తున్నారు. అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నించాలి. మన ముందుకు మనం వెళ్ళాలనుకుంటే, మంచి భవిష్యత్తు ఉండాలంటే మన భావితరాలకి ఖచ్చితంగా యువత ముందుకుండి నడిపించాలి. యువతతో పాటు మేధావులు అందరూ ముందుకు రావాలంటే జంపన్న గారు కోరుతున్నారు. ఇది ఈ వారం జంపన్న గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.